కేసీఆర్ గారి దగ్గర కూడా ఎక్కువగా తిరిగారు కదా ఉద్యమం, తెలంగాణ ఉద్యమం. కేసీఆర్ గారు పార్టీలో ఉన్నప్పుడు కనుక అట్లనే ఉంటే కనుక ఈరోజు నాకు ఒక ఎమ్మెల్యేను ఎంపీఓ నామినేట్ పోస్ట్ సంథింగ్ అరే నమ్మిన బంటులా ఉంటుండే. మన మెగాస్టార్ గారితో అలాగే పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేశారు, వీళ్ళిద్దరితో యాక్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన స్థాయి ఏడా మన స్థాయి ఏడా కాదు. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఫస్ట్ టికెట్ తెగాల్సిందే. చిరంజీవి గారు రావాలంటే ఒక దేవుడు ఇట్లా ఒక అద్భుతం ఇట్లా రావడం జరుగుతుంది అనిపించింది. సురేందర్ రెడ్డి గారితో మీరు ఎక్కువ ఫోటోలు కానీ లేదంటే రిలేషన్షిప్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తుంటారు కదా, అంటే మీ బర్త్డేకి సురేందర్ రెడ్డి గారు రావడం అన్నట్టు నాకు చాలా స్టైలిష్ డైరెక్టర్, ఆయన డిఫరెంట్, ఆయన ఒక హీరో, ఒక బాలీవుడ్ హీరోలా ఉంటాడు. సైర నరసింహడు చేస్తారు అన్న, చిరంజీవి పక్కన పెట్టాను నన్ను, కిక్ టూ చేశాను, కిక్ టూ నా క్యారెక్టర్ ఏందన్న అన్న, నాకు ఈ ద్రవిత జంపుడు పెట్టానా, క్రేజ్ గురం కానీ ధ్రువ కానీ ఇప్పుడు అడగలేన. ధ్రువలో ఆ చేంజ్ మ్యాచింగ్ క్యారెక్టర్ ఇచ్చారు, మనం అడిగి నోరు ఎందుకు ఖరాబ్ చేసుకోవాలని అడగాను. జనరల్గా మీ క్యారెక్టర్ లేనప్పుడు కూడా తేజ గారు వెనక ఎక్కువగా ఉంటారు కదా, అదేంటి అసలు మీకు తేజ గారికి ఎక్కడ? తేజ గారికి నాకు జరిగిన సంఘటన కూడా ఉండేది అనమాట. నిజం సినిమా శామూరిపేటలో జరిగింది మా తాబలో. చూసాం మరో తేజ గారు, అరే తేజ గారు అంటే మంచి చాలా మందికి లైఫ్ ఇచ్చిండు, పెద్ద మనిషి అని చెప్పి సార్ నమస్తే సార్, నా పేరు రమణారెడ్డి సార్ అన్న. ఫిలిం ఛాంబర్ దగ్గర మా ఆఫీస్ ఉంటుంది, చిత్ర జ్యోతి సంథింగ్ అని ఆఫీస్ పేరు చాలా గుర్తుంది. అప్పుడు చిరాకు తీసుకొని ఎత్తుకుంటూ ఇట్లా ఎంట్రీ ఇస్తున్నాను, తేజ గారు బయటకు వెళ్ళినాను. అరే ఏమో అంత దూరం కెళ్ళి వచ్చినాం సార్ ఇంటికి రమ్మ విషయం, ఏమో సార్ వెళ్ళిపోతాం మళ్ళీ ఎప్పుడా కూర్చోవాలో మనం దూరం కెళ్ళి వచ్చినాం అని చెప్పి కార్ వెనకపోతున్నాను. ఇటు చూసినా రే సార్ వస్తున్నాను ఇట్లా 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 అని చూస్తున్నా, వాళ్ళు ఉండలు ఫాలో మామూలు డ్రైవర్ చూస్తారు కదా బ్యాక్ ఏదో వస్తున్నాయి. నాగర్ సైకిల్ రాగానే రైట్ తీసుకొని కొంచెం ముందు లెఫ్ట్ దిగింది, వాళ్ళు ఎక్కడైతే కార్ ఆపి దిగినప్పుడు నేను అక్కడ పోయి ఆపితే ఏం కాకపోతుంది అని దిగేసి ఇటు ముందుకు రాగానే ఇద్దరు వచ్చేసారు. వచ్చినాం కదా, వెల్కమ్ టు వైఫై టీవీ. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు పక్కనే ఉండి తర్వాత 100కి దగ్గరగా సినిమాలు చేసిన మన సీనియర్ యాక్టర్ రమణారెడ్డి గారితో ఈరోజు ఇంటర్వ్యూ. అన్న నమస్తే. ముందు నమస్తే బ్రదర్. సార్ ఫస్ట్ మీకు సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది అంటే, చిన్నప్పుడు ఎక్కువ టీవీ చూస్తుండే, అప్పుడు ఫ్రైడే ఫ్రైడే ఒకటి ఒక సినిమా వస్తుండే, ఒకటి చిత్రలహరి అని పాటలు వస్తుండే, అవి చూస్తుంటే అరే మనం కూడా ఎందుకు ఇలా ట్రై చేయకూడదు అని అనిపించింది. కనిపిస్తే చాలు అనుకున్నాం మనం, అట్లా అనుకున్నా కానీ ఎవరు మనకు మా ఫ్యామిలీలో అంటే మామూలుగా అయితే ఫ్యామిలీ వాళ్ళు ఉంటూ వస్తుంటారు, హీరో హీరో కొడుకులు మన వాళ్ళు ఉంటారు కదా, మనకు ఎవరు లేరు. కట్ చేసి మా ఫ్యామిలీ ఉన్నారు, సౌండ్ ఇంజనీరు మా డాడీ లక్ష్మారెడ్డి అని, మొన్న లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. మా ఇంటి దగ్గర షూటింగ్ అవుతున్నాయి అనమాట, యామజల్ అని విలేజ్ ఉంది మా శామూర్పేట మండలంలో, అక్కడ షూటింగ్ అవుతుండే, అవుతున్నప్పుడు అక్కడ కనిపిస్తుంది అనమాట మా పెద్ద డాడీ, మా అన్నలు, మా బ్రదర్స్ ఉన్నారనమాట. పెద్దానికి ఇద్దరు కొడుకులు, పెద్ద అతను వచ్చేసి మధుకర్ రెడ్డి, చిన్న అతను వచ్చేసి కర్ణాకర్ రెడ్డి. ఇక మా పెద్ద డాడీతోనే వాళ్ళు కూడా సౌండ్ ఇంజనీర్ నేర్చుకున్నారు, చేశారు, టెక్నీషియన్గా చేశారు. నేను లొకేషన్ అక్కడి నుంచి పోతప్పుడు అరే షూటింగ్ అంతా చూస్తాను కంపల్సరీ ఆ టైంలో చిన్నప్పుడు ఇప్పుడు చూసేసరికి ఉండే, అరే ఎవరున్నారు హీరో అంటే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరూ చేస్తుండే, చాలామంది వస్తుండే. చూసాం కదా అరే మా పెద్ద డాడీ మా బ్రదర్ ఉండే, చూడంగానే భయపడి వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే తిడతారు అరే ఏమన్నా అంటారు కదా, భయం ఉంటుంది కదా అని అట్లని చెప్పి తిరగ నేను జాబ్ చేసేవాడిని ముందు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో వర్క్ చేశాను నేను. ఆ టైంలో ఇందిరారెడ్డి గారు, సవితారెడ్డి వాళ్ళందరిని మరి తిరగడం అలా చేశాను. మా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఏంటంటే సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అని, మెచ్చని కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. చేసినప్పుడు ఆయనతో పాటు ఆయన అమ్ముడు అరే నీళ్ళంటాడు కావాలరా, నువ్వు చాలా షార్ప్ ఉంటావు, ఏదైనా చూసినమ్మంటే కాల్చి వస్తావు రా అట్లని అంటే సరే మనకు కూడా ఉపయోగపడతాయి అని అట్లా ఆయన ఆఫీస్లో చేయడం జరిగింది. ఆయన అదే టైంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 99లో ఓడిపోయాడు. ఆ తర్వాత కేసీఆర్ గారు అప్పుడు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఈయన కూడా పార్టీలో జాయిన్ అయ్యారన్నమాట. సో రంగారెడ్డి జిల్లా కేసీఆర్ గారి దగ్గర కూడా ఎక్కువగా తిరిగారు కదా తెలంగాణ ఉద్యమం ఆ టైంలో. అసలు ఇప్పుడున్న లీడర్లు ఉన్నారు ఓకే ఎవరు అని, ఆ టైంలో కేసీఆర్ వెంబడి ప్రతి మీటింగ్లో ప్రతి వెంబడి ఆయన వెంబడి తినడం కానీ వెళ్ళడం కానీ ప్రతి అప్పుడు జిల్లా మీటింగ్ పెట్టారు అన్ని తెలంగాణ జిల్లాలలో, డిస్ట్రిక్ట్ మీటింగ్ ప్రతి జిల్లాలో ప్రతి మీటింగ్లో వెంబడి ఉన్నారు. కేసీఆర్ అంటే చాలా అభిమానం ఉండే అభిమానం, ఇప్పుడు కూడా అభిమానమే,
సో ఇక నాకు ఈ చిత్రసీమ వైపు రావడం జరిగింది. అదే హరివర్ధన్ రెడ్డి అన్న కుబుసం మూవీలో ఒక క్యారెక్టర్ చేశాడు చిన్న సినిమా, కుబుసం శ్రీహరి గారి ఐడియా ఉంది కదా సినిమా శ్రీహరి అన్నది. ఆ సినిమాలో ఒక చిన్న ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసాడు, కాళ్ళు ఒకటే డైలాగ్ ఉంటుంది, ఫోన్ రాగానే ఏమైనా దళం వచ్చి చేయడానికి పోతే ఇంకా కవర్ లేకపోయాయని ఎమ్మెల్యే క్యారెక్టర్ అనమాట. అప్పుడు వెంబడే వెళ్ళి సరికి డైరెక్టర్ గారు పక్క వచ్చి నన్ను పిలిచారనమాట. అప్పుడు నేను బొట్టు పెట్టుకుంటుండే, ఒకే సరే కనబడినప్పుడు కూడా బొట్టు పెట్టుకుంటుండే. పిలిచి ఏం పేరు చెప్పారంటే, నా పేరు రమణారెడ్డి సార్ అన్న, నీకు ఇంట్రెస్ట్ మన యాక్టింగ్ చేయడం సినిమాలో వేయాలని ఇంట్రెస్ట్ కదా అన్నారు. అవును సార్. మీట్లో చెప్పారంటే తెలిసిపోయింది, ఫేస్లో నువ్వు చూసే అది తెలిసిపోయినట్టు. ఓకే, ఏం పేరు, ఏం కథ, ఏంది, ఏం చదువుకున్నావు అంటే అది చెప్పిన, ఇది చదువుకున్నాను సార్, అది మళ్ళీ చేయొచ్చు కదా, మనం ఊరు యాక్టింగ్ చేయొచ్చు కదా అంటే మాకు ఎక్కడ తెలుసు సార్, మాకు ఏం తెలియదు, ఉండదు షమర్పేట ఇక్కడ తెలిసే అనుకునేసరికి అట్లా అప్పటి నుంచి ఆయన కాంటాక్ట్ అవ్వడము, అన్నకు అన్నకు టచ్లో ఉండడం, టచ్లో ఉండడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీకి వచ్చే ముందు అన్నకి నేను తమ్ముడు అయ్యాను, డాక్టర్ ఎల్ శ్రీనాథ్ కుబుసం డైరెక్టర్ అన్నకి నేను తమ్ముడు అయ్యాను. ఒక ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, మనం ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏంటి, ఏం కథ, ఆయన మనం చదువుకుంటాం కదా డిగ్రీ పీజీ అని చేసి తెలుసుకుంటాం కదా, నాకు మొత్తం అన్ననే, మొత్తం ఏది ఎవ్రీథింగ్, ఏం చేయాలి ప్రతి అడుగు నేను ఏం చేయాలా ఏం మొత్తం ఆయనే అన్ననే ఇట్లా చేయాలి అట్లా అని అది తెలుసు. మనకి ఎంత చూసి వెళ్ళిపోతాడని తెలుసు, కొంచెం చూపిస్తే వెళ్ళిపోతాడు తెలుసు అని తెలుసు. సో ఆయన అన్ని అడుగు చాలని చెప్తాను అంతే, ఏది షూటింగ్ క్యారెక్టర్ వచ్చినా ఇంత వేసిన పేమెంట్ విషయంలో కానీ ఈ క్యారెక్టర్ చేయాలా వద్దా, ఈ సినిమా అడుగుతున్నారన్న ఏదైనా అది అంటే ప్రతి ఒక్కరు అడుగుతా ఉంటాం. ఆ ఇల్లు ఓకే వాళ్ళు అడుగు, మంచి వేషం ఉందనుకో రెండు రోజులైనా ఉండని, డబ్బులు ఇచ్చిన సరే ఎక్కువైనా సరే చేసుకోండి, లేదు వేషం మామూలు చాలా రోజులు వస్తుంది అంటే మంచి పేమెంట్ ఇవ్వమని చెప్పినట్టు. అంటే మన మన బట్టు మనకు ఉంటాయి కదా ఉండడం మన ఖర్చులు, అలా అలా పోవడం జరిగింది. సో ఇక్కడనే నమ్ముకొని ఇక్కడనే ఉండడం చాలా కష్టాలు అనుభవించు, బాధలు, ఎయిడ్స్ ఎయిడ్స్ ఒక్కొక్కసారి ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి, అయినా ఇంకా తిరిగి పోలేదు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మీరు పొలిటికల్గా చూశారు, సినిమా ఫీల్డ్లో చూశారు, ఏది మీకు బెస్ట్ అనిపిస్తుంది అంటే, ఒకటే బ్రదర్ ఇప్పుడు పొలిటికల్ అనేది చాలా చేయాలంటే మనకు అన్ని విధాలుగా మనం ఉండాలి, ఆర్థికంగా ఉండాలి, అన్నిట్లో ఉండాలి, అదొక్కటి తప్ప అన్ను నా దగ్గర. అంటే ఇప్పుడు మీరు మంచి నాయకులు అయితే చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఉంటారు. ఆ టైంలో నేను అట్లనే కేసీఆర్ గారు పార్టీలో ఉన్నప్పుడు కనుక నేను అట్లనే ఉంటే కనుక ఈరోజు నాకు ఒక ఎమ్మెల్యేను ఎంపీఓ కంపల్సరీ నామినేట్ పోస్ట్ సంథింగ్ అరే నమ్మిన బంటులా ఉంటుండే. కానీ ఆ టైంలో సినిమా వైపు రాగానే నాకు సినిమా ఇప్పుడు ఎప్పుడైనా కలుస్తున్నారా? అంటే నేను మామూలుగా కవిత దగ్గర కానీ కేటీఆర్ గారి దగ్గర కానీ హర్షవర్ధన్ కలుస్తుంటా, కేసీఆర్ దగ్గర కలవట్లేదు. ఇంకేం కలలేదా? అంటే కలిసినప్పుడు ఒకసారి కలుద్దాం, అప్పుడు ఇప్పుడు అప్పటిప్పటికి నేను చేంజ్ అయ్యాను. సో అప్పుడు ఒకసారి ఏదైనా మంచి సందర్భం కానీ ఏదైనా అవార్డ్ ఫంక్షన్స్ కానీ ఏదైనా అలా ఉన్నప్పుడు రివీల్ చేద్దామని చెప్పి అని అనుకుని ఉన్నా. మీరు అలాగే 100కి దగ్గరగా సినిమా చేశారు. అవును. మీకు బాగా గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్ ఏ సినిమా అంటే, ఈ మధ్య అంటే ఇప్పటి వరకు ఎక్కడున్నా రగడలో గుర్తింపు వచ్చింది చాలా, బ్రహ్మానందం గారి కాంబినేషన్ రగడలో అలా చాలా సినిమాలు వేసాను కదా, చిన్న చిన్న క్యారెక్టర్లు చాలా వేసాం. ఎక్కువ గుర్తుండేది రగడ సినిమా అంటారు, ఇప్పుడు రగడ నేను వాటిది ఇంకొని కూడా అంటే సీన్ సందర్భం బట్టి కూడా పబ్లిక్ గుర్తుంటుంది మైండ్లో విజువల్ ఉండిపోతుంది అది అట్లా. అది అలాగే మీరు మన మెగాస్టార్ గారితో యాక్ట్ చేశారు, అలాగే పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేశారు, వీళ్ళిద్దరితో యాక్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సో వాళ్ళిద్దరిలో ఎవరితో చేసినప్పుడు ఆ కంఫర్ట్ జోన్ అనేది ఫీల్ అయ్యారు? అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, సిటీకి ఒక 30-20 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు కూడా సినిమా నటులు, ఆర్టిస్టులు కానీ, యాంకర్స్ కానీ, వాటెవర్ 24 మన సినిమా సంబంధించిన వారు టీవీలో చూడగానే ఒకలాగా అనిపిస్తుంది మనకు, అరే సినిమా యాక్టర్లు, అరే హీరోయిన్, హీరోస్ అనుకుంటాం. కానీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కనుక అవన్నీ గుర్తొచ్చినాయి నాకు, అరే ఆ టైంలో మనం చిరంజీవి గారిని చూసాము, ఆ టైంలో రామ్ చరణ్, ఆ టైంలో చిరంజీవి గారిని చూసాము, ఆయన స్థాయి ఏడా మన స్థాయి ఏడా కాలు మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఫస్ట్ టికెట్ తెగాల్సిందే, అది స్కూల్ ఉన్నా బంక్ కొట్టేనా ఏదైనా చెప్పని వెళ్ళిపోవడం కంపల్సరీ. అది అట్లా ఆయన ఒక చిరస్థాయిగా అందరికీ మనసుల్లో కళ్ళలో నిలిచిపోయి ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఏ సినిమా పెట్టినా కానీ చిరంజీవి గారి సినిమా రాగానే పాటను వస్తుంటుంది, అందరూ అప్డేట్ అవుతుంటారు, అంటే ఎనర్జీ వస్తుంటుంటుంది. చిరంజీవి గారు సినిమా చేసినప్పుడు చేయకుండా ఆగి ఉన్నా కానీ రెగ్యులర్ చేస్తున్నట్టే, ప్రతి ఛానల్ వస్తుంది కాబట్టి. అయితే నేను వివినాయక్ గారి మూవీలో అదృష్ట
మూవీ కన్నా ముందు నుంచి నేను ట్రై చేశాను ఆ మూవీకి. ట్రై చేసినప్పుడు మామూలుగా అయితే ప్రతి మూవీ ఆఫీస్కి వెళ్తాం కదా, సో నేనండి ఆర్టిస్ట్ అండి కొంచెం క్యారెక్టర్ అంటే చెప్పండి అంట. అయితే పుల్లారావు గారికి అప్పుడు కలిసాను నేను, ఓకే 5-7 ఇయర్స్ కింద కలిశాను. కలిసినప్పుడు చెప్తానమ్మా చెప్తాను వివరాన్ని చెప్తా అంటారు నీకు, ఏ క్యారెక్టర్ వెళ్ళిపోనారు కదా, సరే సార్ అని మనం కూడా ఒప్పుకుండాలి కదా, వాళ్ళు ఇంత ఏమి వాళ్ళు ఇంత బిజీలు ఉంటారు, పొద్దు షూటింగ్ రాగానే ఏ ఆర్టిస్ట్ రావాలి డేట్స్ అవి ఇవి అన్ని అన్ని వర్క్ బిజీ ఉంటారు కదా. నేనేం చేసిన అంటే ఓకే ఉన్నా 150 సినిమా ఆఫీస్కి వెళ్ళిన. సార్ నమస్తే అని చెప్పాను. ఏమయ్య రమణారెడ్డి బాగున్నావు సార్? బాగున్నా. ఏం సార్ చెప్పట్లేదు అని చెప్పండి సార్ క్యారెక్టర్ ఉంటే అంటే, అరే అవును కదా కొంచెం కూర్చోమని చెప్పి ఇప్పుడు వచ్చేసి అరే ఇది అల్లుల్లో ఊర్లో అల్లుల్లో క్యారెక్టర్ ఉంది కదా, అసలు నువ్వు ఒక క్యారెక్టర్ అది ఇస్తే సరిపోద్ది కదా అన్నట్టు. ఓకే సార్ రైట్ అని కూలే షాక్ అయిపోయినా అమ్మా, చిరంజీవి గారి సినిమాలో క్యారెక్టర్ అంటే ఏదో మామూలు ఉంటుంది కదా, తెర మీద ఆయన చూసి తెర పక్కన ఆయనతో నటించడం అనేది. సో చేయంగానే సరే కూర్చోమన్నారు, నాతో పాటు ఇంకా నలుగురు వచ్చారు, ఒక దాంట్లో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు చిన్ని గారు, చిన్ని గారు ఐడియా ఉంది కదా నలుగురులో చిన్ని గారు డైరెక్టర్ ఉన్నారు, మన డైరెక్టర్ చిన్ని గారు ఆయన ప్రతి సినిమాలో కొంచెం చిన్న క్యారెక్టర్ చేస్తుంటారు. ఆ భయ్య అందరు వచ్చారు, పేపర్ ఇచ్చారన్నమాట డైలాగ్లు, నలుగురు డైలాగ్స్ ఎవరెవరు ఉన్నాను అవన్నీ ఇచ్చారు, ఇవన్నీ చెప్పాలని చెప్పారు, ఈ డైలాగ్స్ మొత్తం చెప్పాలని చెప్పారు వాళ్ళు. అమ్మా ఇలా చెప్తాము అని నా ఎంబడు ఇంకా ముగ్గురు ఉన్న వాళ్ళందరూ డైరెక్టర్ అయితే ఆయన ఉన్నాడు అక్కడ, మీతో అందరూ వెళ్ళిపోయారు. సరే మళ్ళీ ఇది సాయంత్రం వల్ల వచ్చి చెప్తే సరిపోతుందా సార్ అన్నారు. నేను షాక్ ఇది ఎట్లా చెప్తారా సాయంత్రం అని నేను తీసుకున్నాను, వాళ్ళు ఇచ్చిన ఒక 10 మినిట్స్లో నేను సార్ టేక్స్ అని చెప్పాను, చేస్తాను సార్ అని. ఏంటి ఇప్పుడు రెడీ అన్న మనోహర్ అని ఉన్నాడనమాట అందులో ఏడి, అతను ట్యాబ్ పెట్టాడు, ఇవన్నీ సార్ చూపిస్తాం ఎందుకంటే ప్రతి ఒక్కరిని తీసుకోగలిపోయాం కదా రఫ్నా చూపించడం సార్, టపడపోయంగానే చెప్పేశాను అన్ని. ఆయన షాక్ అయిపోయాడు. ఆ తర్వాత మీద వాళ్ళు లేరు వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. తర్వాత లొకేషన్లో కూర్చున్నాక తర్వాత చిరంజీవి గారు లొకేషన్ రాగానే మేము కూర్చోగానే చిరంజీవి గారు రావాలంటే ఒక దేవుడు ఇట్లా ఒక అద్భుతం ఇట్లా రావడం జరుగుతున్నట్టు అనిపించింది, హ్యాపీ ఫీల్ అని చెప్పాను. అప్పుడేంది 4 డైలాగులు చెప్పాను కెమెరా ముందు, 4 డైలాగులు చెప్పాను అది ట్యాబ్లో. ఫస్ట్ డైలాగ్ నీదని రాశాను నాకు, రమణారెడ్డి ఇది నీ డైలాగ్, ఈ డైలాగ్ నీదని ఫస్ట్ డైలాగ్ పక్కనకి ఇచ్చేసారు. అయ్యా నా డైలాగ్ అంట, నీ నెక్స్ట్ డైలాగ్ అంటారు. సార్ అది అయిపోయిందని పైన పేపర్ చింపేశాను, ఇంకో పేపర్ రైట్ ఈ డైలాగ్ ఇంకోటికి ఇచ్చారు అది చెప్పేశాను. అయ్యా నాకు డైలాగ్ ఉంటుందా లేదా అని చెప్పి టెన్షన్ ఉంటుంది కదా, అవకాశం రా వచ్చే వరకు టెన్షన్, వచ్చినాక తర్వాత కెమెరా ముందు డైలాగ్ ఉంటుంది, లాస్ట్ కూడా డైలాగ్ వచ్చారు. అందరు వ్యవసాయం చేయలేక చస్తూ ఉంటాయి, మీ ఊళ్ళు ఎందుకయ్యా వ్యవసాయం వ్యవసాయం పని చేస్తారు అవసరమా అని అంటారు. అనగానే వివినాయక్ గారు లేచి వచ్చి చాలా బాగా చెప్పామ్మా ఇంకొక విధంగా చెప్పాను ఇట్లా అని చెప్పేసరికి చిరంజీవి గారు కూడా చాలా కళ్ళలో కళ్ళు అంటే మామూలుగా చూస్తాం కదా మామూలుగా. ఆ రోజు మొత్తము చిరంజీవి గారు మాకు చెప్తారు డైలాగ్స్, మీరు భూములు అమ్ముకోకండి అని చెప్తారు కదా, అట్లా చిరంజీవి గారిని చూసాను. 1 డేలో ఒక 4-5 అవర్స్ 2 అవర్స్ పెట్టుకొని ఆ సీన్ అయ్యే వరకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసానండి నేను. మామూలుగా చూస్తే అయ్యో సార్ ఇలా అంటారు కదా మామూలుగా ఇలా అంటారు, నేను డైరెక్ట్ ఉన్నాను అదే నా హ్యాపీనెస్ నాకు ఉంది మేడం. ఇప్పుడు సార్ మీరంటే నాకు ప్రాణం సార్, మీ అంటే ఇష్టం సార్, మీరు అది సార్ అన్నాం అనుకోమను ఆయన ఇప్పుడు ఊరండి సార్, నేను మీరంటే నాకు ఇష్టం అంటే నేను ముంగడు సార్, మీరంటే ఇది సార్ అప్పుడు అది సార్ అంటే వాల్యూ ఉండదు, చెప్పకుండా లోపల ఫీల్ అవ్వడం అనేది హ్యాపీనెస్ అనుకుంటాను నేను. అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారితో కూడా చేశారు కదా గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్ ఫస్ట్ గబ్బర్ సింగ్ చేశాను, తర్వాత గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ అంతే కదండి, ఆయనతో చేయాలన్నా కూడా మంచి మంచి ఆర్టిస్ట్ కూడా వెయిట్ చేస్తారు ఆయనతో చేయాలి. సో గబ్బర్ సింగ్ ఎట్లా వచ్చింది నాకు అవకాశం అంటే బండ్ల గణేష్ గారు పోయి కలిసిన అన్న నమస్తే అన్న చెప్పన్న క్యారెక్టర్ అంటే అందరు మామూలుగా అడగరు కదా పోయి. అప్పుడు నేను రగడ సినిమా చేస్తున్నా, అప్పుడు రగడ చేస్తున్నప్పుడు లాస్ట్ షెడ్యూల్ అయిపోయింది, ఒక చిన్న ప్యాచ్ వర్క్ చేస్తుంటే పక్కన తీర్మారం షూటింగ్ జరుగుతుంది, అది కలిసి నువ్వు ఆఫీస్ వచ్చుగలవు అన్నాడు. నెక్స్ట్ మనది గబ్బర్ సింగ్ సినిమా స్టార్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారిది, ఆ సినిమాలు నీకు ఇప్పిస్తా అని చెప్పిన వెయిట్ చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి కలిసిన అన్న నమస్తే అంట తమ్ము ఏం పోయి కలిపోని ఆఫీస్ వాళ్ళని పిలిచి ఇలా మనోడు హరిశంకర్కి పోయి మన క్యారెక్టర్ మీద చెప్పాను, పోయినా సార్ నమస్తే అన్న ఏం లేదు ఓకే ఓకే రైట్ చెప్పేసిండు. కొంచెం సన్నబడని చెప్పిన హరిశంకర్ గారు సన్నబడంగా అయ్యా ఇదే ఓకే ఒక 20-25 డేస్ నేను రైస్ గీజ్ అన్ని మానేసుకొని మంచిగా వాకింగ్ చేయడం మంచి చేయడం చేసాను తగ్గా. ఆయన అన్నాడు కల్పించాం ఏం తగ్గినామండి సార్, మళ్ళీ మీరే పేరు అంటే నేను వేరే క్యారెక్టర్ అనుకున్నా సార్ ఓకే కానీ కానిస్టేబుల్గా అని చెప్పి సార్
కన్స్ట్రక్ట్ చేయడము, ఈరోజు పవన్ కళ్యాణ్ రావడము, అదొక ఎనర్జీ. ఇన్ని 15 సంవత్సరాలు కష్టపడి ఇంత వెయిట్ చేసింది, ఇళ్ళం పట్టి మనం వర్క్ చేస్తున్నాం అనేది ఒక హ్యాపీనెస్. మనం అనుకున్నది కష్టంకి ఫలితం దక్కుతుంది అనేది హ్యాపీనెస్ ఉన్నది కూడా చాలా బాగా అనిపించింది. అలాగే మీరు ఎక్కువగా సురేందర్ రెడ్డి గారితో మీరు ఎక్కువ ఫోటోలు కానీ లేదంటే రిలేషన్షిప్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తుంటారు కదా, అంటే మీ బర్త్డేకి సురేందర్ రెడ్డి గారు రావడం ఏంటి, అసలు మీకు సురేందర్ రెడ్డి గారికి ఉన్న రిలేషన్షిప్? అంటే ఏం లేదండి, ఒక టైంలో నేను సురేందర్ రెడ్డి గారిని కలవాలి, ఆయనతో పాటు ట్రావెలింగ్ చేయాలి, అన్న సురన్న అందరి పదొక అన్న అంటాను, సార్ అన్నది చాలా తక్కువ అని, సురన్నతో తిరగాలి, అన్న మీద అన్న అంటే నాకు చాలా స్టైలిష్ డైరెక్టర్, ఆయన డిఫరెంట్, ఆయన ఒక హీరో, ఒక బాలీవుడ్ హీరోలా ఉంటాడు, చూసినప్పటి నుంచి చాలా ట్రై చేసిన. మా ఫ్యామిలీ మెంబర్స్లో మా చుట్టాలకి లో చుట్టాలు కజిన్స్ ఉంటారు కదా, మా ఈ మామూలుగా రెడ్డిస్తూ అంటే అయితే ఎక్కడి నుంచైనా వస్తుంది, ఎక్కడి నుంచైనా ఒక రిలేషన్ దొరుకుతాను, అలా చాలా మంది రిలేషన్ అది. అలా నేను వాళ్ళ మామ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు వాళ్ళ చుట్టమన్నా అని చెప్తే అది కాదు కదండి, నాకు అన్న వాళ్ళకి దూరించి నాకు బంధువులు రిలేషన్ అవుతారు, అది ఆయనకు కూడా తెలియదు. సో ఒకటి వ్యక్తిగతంగా ఏంటంటే మనం నా తెలియడం నిన్న ఎలా ఉంటాను అని, డైరెక్టర్ గారు సినిమాలు అందరూ మన ఆర్టిస్టులని తెర మీద చూపిస్తారు, ఎవడు ఏంటి ఇంకా తనేది తెలుసుకుంటారు కదా, నాకు అన్న అంటే చాలా ఇష్టం. సో ఆ తర్వాత రేజుగురం నుంచి మాకు ట్రావెలింగ్ అవ్వలేదు, అన్న ఏమున్నా నేను అన్నకి సేవ్ చేసుకోవాలి అన్న ఇష్టం, నాకు దర్శకులందరికీ ఒక దేవుళ్ళలాగా ఫీల్ అవుతాను, వాళ్ళకి సేవ చేసుకోవాలనుకుంటాను, ఎందుకంటే ఎవరైనా దేవుడిని మొక్కుంటాం కదా ఇది కావాలని. అట్లా నేను అందరు ఆల్ డైరెక్టర్ కొంచెం నేను అవకాశం ఇచ్చిన ఇవ్వకుండా నేను సేవ్ చేయాలనుకుంటాను. నాకు సూర్యన్న దగ్గర కూడా నాకు అన్నతోని ఉండాలి, అన్నతోని అది ఉండాలి అని అనుకుంటా, అన్న ఇది చేస్తే నాకు అది ఇస్తాడు అది చేస్తాను కాదు, నాకు అసలు క్యారెక్టర్ కదా ఏసి, ఇప్పటికి కూడా నేను డైరెక్ట్ అన్న నాకు ఏ క్యారెక్టర్నా, సైరన్ నరసింహారెడ్డి చేస్తారన్న, చిరంజీవి పక్కన పెట్టాను నన్ను, అది పట్ట అక్కడ పెట్టానా, కిక్ టూ చేశాను, కిక్ టూ నా క్యారెక్టర్ ఏందన్న, అన్న నాకు ఈ ద్రవిత జంపుడు పెట్టానా, అట్లా అన్నీ ఉన్నాయి కదా, కిక్ టూ కానీ, రేజ్ గురం కానీ, ధృవ కానీ, ఇప్పుడు ధృవ కూడా చేసాను, ఇది కూడా ఇప్పుడు నేను అడగలే అన్న వాళ్ళు ఏం దగ్గర ఆయన తెలుసు, ఇప్పుడు నేను ఆర్టిస్ట్ని ఎవరికి ఏ క్యారెక్టర్ ఇవ్వాలి ఏం కదా వాళ్ళు సెట్ అయిపోయి ఉంటారు మైండ్లో, ఇది క్యారెక్టర్ అని ధృవ చేశాను, ధృవలో ఆ చేన్స్ మ్యాచింగ్ క్యారెక్టర్ ఇచ్చారు, అంతే ఒక 10 రోజులు చేశాను. ఓ వాళ్ళు తెలుసు కదా మనం అడిగిన నోరు ఎందుకు ఖరాబ్ చేసుకోవాలని నేను అడిగాను. అట్లా అన్నంటే నాకు చాలా ఇష్టం, సురన్న ఫ్యామిలీ పిల్లలతో నేను సరదాగా ఉంటాను, ఓకే మనం ఒక కుటుంబం కదా ఇండస్ట్రీలో. అలాగే మీరు తేజ గారితో కూడా ఎక్కువగా క్లోజ్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు మీ పార్ట్ ఉన్నప్పుడు మీరు యాక్షన్ చేసేది ఏంటంటే ఆర్టిస్ట్గా కాకుండా జనరల్గా మీ క్యారెక్టర్ లేనప్పుడు కూడా తేజ గారు వెనక ఎక్కువగా ఉంటారు కదా, అవును అదేంటి అసలు మీకు తేజ గారికి ఎక్కడ అని? అంటే తేజ గారికి, తేజ గారికి నాకు జరిగిన సంఘటన కూడా ఉండేది అనమాట. నిజం సినిమా షామూర్పేటలో జరిగింది మా దాబలో. ఓకే ఆయన సార్ ఫోన్లో కూడా మన రెడ్డి దాబా అని ఉంటుంది ఆయన మొబైల్, ఇప్పుడు జస్ట్ ఉన్నది, ఇప్పుడు కూడా ఉంది అది. ఎలా అంటే నిజం సినిమా అప్పుడు ఆ సాంగ్ ఒక షూట్ చేశారు, అప్పుడు షూటింగ్ అంటే ఉంటుంది కదా ఎవరన్నా చూసాం, మరో ఎవరైనా తేజ గారు, అరే తేజ గారు అంటే మంచి చాలా మందికి లైఫ్ ఇచ్చిండు పెద్ద మనిషి అని చెప్పి కొత్తోళ్ళకి ఇచ్చారు, కొత్తోళ్ళకి ఇచ్చారు మనం కూడా కొత్తలాగానే విన్నాను. సార్ నమస్తే సార్, నా పేరు రమణారెడ్డి సార్ అన్న. ఏంది అన్నాడు, సార్ ఏం లేదు సార్, నాకు కూడా సినిమాలు ఆ రోజు లొకేషన్ అన్ని మా దాబానే ఫ్రీ అని చేసాము అని ఫ్రీగా ఉన్నాము అని, అంటే ఏం చదువుకున్నావు అంటే సుమంత అని చెప్పిన, సరే సినిమా అనగానే ఇట్లా బిలియంగానే క్యారెక్టర్ కాదు, దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అది ఫాలో అప్ అవ్వాలి, సార్ చెప్పండి సార్ ఏం చేయాలని, ఫిలిం ఛాంబర్ దగ్గర మా ఆఫీస్ ఉంటుంది, చిత్ర జ్యోతి సంథింగ్ అని ఆఫీస్ పేరు ఉంటుంది, చాలా రోజులు గుర్తులేదు, ఆ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ ఫిలప్ చేసి ఫోటోస్ ఇచ్చి మీరు మొత్తం బయోడేటా రాసి ఇస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు మీకు, ఫోన్ చేసినప్పుడు ఆడిషన్స్ ఉంటాయి, అప్పుడు మీరు రావాలి, వచ్చి మీ ఆడిషన్స్ చెప్తే అప్పుడు మీకు సెలెక్ట్ అవుతే మీ క్యారెక్టర్ వస్తుంది. నన్ను ఓకే సార్ ఎక్కడ సార్ అడ్రస్ అని చెప్పిన అడ్రస్, అప్పుడు చిరాకు తీసుకొని ఎత్తుకుంటూ వచ్చా, వచ్చేసరికి ఆఫీస్లో పోయినా, సార్ ఇలా నేను రమణారెడ్డిని ఇలా మా షామీర్పేట దాబాలో నేను షూటింగ్ చేసినారు, మళ్ళీ మనకు మన క్యారెక్టర్తో రమ్మంటే ఆ రాని పేపర్ ఇచ్చి మొత్తం రాపిచ్చేసిన ఫోటోలు ఇచ్చేసిన తర్వాత ఫోన్ వచ్చింది, చిత్రం జే మూవీస్ నుంచి కాల్ చేస్తున్నామండి, ఇట్లా తేజ గారి సినిమా ఆడిషన్ వచ్చినాయి, మీరు రేపు సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల లోపు రావాలండి మీ టైం అని చెప్పారు. సరని 36కి వెళ్ళాను జూబ్లీహిల్స్, ఇంటికి వెళ్ళాను, అప్పుడు సార్ ఫుల్ పీక్లో ఉండరు కదా, సార్ పోయేసరికి ఇట్లా ఎంట్రీ ఇస్తున్నాను, తేజ గారు బయటకు వెళ్ళిన
అరే ఏమో అంత దూరం కెళ్ళి వచ్చినాం సార్ ఇంటికి రమ్మని విషయం ఏమో సార్ వెళ్ళిపోతాం మళ్ళీ ఎప్పుడా కూర్చోవాలో మనం దూరం కెళ్ళి వచ్చినాం అని చెప్పి సార్ మడి బండి మడి కారం మడి ఇంకా ఫాలో అయిపోయినా అప్పుడు నాకు బొట్టు పెట్టుకుంటుండే జర భయంకరం అంటే గంభీరం డిఫరెంట్ ఉంటుంది అందరిలా కాకుండా సార్ మడి పోతున్నాం మొత్తం బైక్ తీసుకొని కారు అప్పుడు ఫుల్ ఫిలిం ఉంది ఇప్పుడంటే ఫిలిం లేదు కారు ఇంకా పోతున్నాను ఇటు చూసినారా సార్ చూస్తున్నాను ఇట్లా 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 అని చూస్తున్నా వాళ్ళుండలు ఫాలో మామూలు డ్రైవర్ చూస్తారు కదా బ్యాక్ అయితే వస్తుంది చూసి వాళ్ళు గమనించారు అరే ఏంది ఎంబడి ఫాలో అవుతారు ఎవరు ఏం కథ ఏంది ఇది అని భయపడ్డారు వాళ్ళు అందులో బొట్టు ఒకటి ఆ బొట్టు జూబ్లీ చెక్ పోస్ట్ అయింది అప్పుడు ఇంటి చిన్న ఉండే రోడ్లు అప్పుడు దిగినాము టీడీపీ అవి దాటి ప్రసాద్ దాటేసి అండ్ టీవీ నైన్ దాటేసి నాగర్ సైకిల్ రాగానే రైట్ తీసుకొని కొంచెం ముందు లెఫ్ట్ దిగింది మేము కూడా వెళ్ళిపోయాం ఎంబడి కొంచెం దూరం ఆ రైట్ వాచ్ చేసి ఏదో సంథింగ్ ఏదో చేయాలన్నట్టు ఆ అట్మాస్ఫియర్ అనిపించింది వాళ్ళు కూడా లెఫ్ట్ రైట్ తీసుకుని పోయినా వాళ్ళు ఎక్కడైతే కార్ ఆపి దిగి ఉన్నప్పుడు నేను అక్కడ ఆపితే ఏం కాకపోతుండే నేను ముంగడ ఆపేసినా అండి ఒక గల్లీలో ఆపి మెల్లగా చూసిన మెల్లి ఉన్నారేమో కదా ఆ తేజ జరిగినది అని దిగేసి ఇటు ముందుకు రాగానే ఇద్దరు వచ్చేసారు వచ్చిన గల్లె పట్టేస్తాం ఏమరా ఎవరు గుంజారు ఏమరా ఏం తప్పు కదా ఎట్లుస్తున్నాడు సార్ నేను దూరం కలిసి సార్ షూటింగ్ చేసేది కదా సార్ దాబా ఉండరు సార్ నేను మా దాబాలో వేసేది కదా సార్ అట్లని చెప్పి వచ్చిన సార్ అంటే తప్పు కదా మా టెంబర్ రావడం ఎవరన్నా ఇప్పుడు భయపడతారు కదా ఏమనుకుంటారు ఎందుకు భయపడతారు సార్ మేము అదే సార్ అంటే అన్నారు సారీ సార్ అని చెప్పాను ఆ తర్వాత మళ్ళీ తిరిగి చూడలేదు కదా తెలియదు ఆయన ముందు కొడతారు అదే అని తెలుస్తారు కదా ఉంది కదా అది రూమర్ అనేది రూమర్ అని ఉంటుంది భయపడుతున్నాయి ఆయన చాలా షిట్ మొత్తం అన్నాడు అని నేనేం చేశాను సరే అని చెప్పి వచ్చేసాను అమ్మ వద్దురా భయ్ అమ్మాయి ఆ భయం వేసింది అప్పుడు వాళ్ళు వచ్చి పట్టుకోవడం అనేది భయం కదా వాళ్ళు పోలీస్ కాల్ పెట్టించి మళ్ళీ ఏదో అన్నీ ఏదో ఏదని భయపడాను అప్పటికి తెయ్య గారికి తెలిసిందంటే ఆయన పిలిచి కొడతాడేమో అని అంత దరిచిపోయింది మొత్తం అయినాక మళ్ళీ బ్యాక్ అయిపోయినా బ్యాక్కి వద్దురా అని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చాలా సినిమాలకు ఆఫీస్లో పోతే ఓడి చెప్పట్లేదు ఎక్కువ చెప్తామని చెప్పడం వెనుక ఎలివేటెడ్ క్యారెక్టర్లు ఆనంబడి వీలంబడి ఇట్లా అట్లా ఇట్లా పోవడం జరిగింది ఆ తర్వాత అటు ఇటు సినిమాను కూడా స్టార్ట్ చేశారు సార్ అయిందా అటు ఇటు సినిమా కూడా స్టార్ట్ చేశారు సార్ అది రిలీజ్ అవ్వలేదు అనుకో షూటింగ్ చేయలేదు కొన్ని రోజులు చేసి మళ్ళీ రోజులు చేసి ఆపేశారు దానికి నేను వెళ్ళాను ఆడిషన్స్కి పోయేసరికి దాంట్లో మంచి క్యారెక్టర్ నన్ను సెలెక్ట్ చేశారు మంచి మంచి క్యారెక్టర్ ఒక 10 డేస్ ఉంటుంది అని చెప్పారు పేమెంట్ కూడా చాలా తక్కువ అని చెప్పారు మనకు పేమెంట్ సార్ తేజ గారి దగ్గర పని చేసే అనుకుంటా కదా ఇక్కడ మంచి చేసామనుకో ఇంకో దగ్గర అది మనకి ఇంకో దగ్గర అనుకుంటాం కదా ఎవరు ఏ డైరెక్టర్ దగ్గర ఇంకో చేస్తామనుకో మనకు అది అనేసరికి క్యారెక్టర్ ఓకే సార్ అమౌంట్ అని మాట్లాడారు అప్పుడే మాట్లాడుతుంటే తేజ గారు వచ్చారు భయపోయి ఆ భయం ఉంటుంది కదా మనకు ఇయ్యారు తప్పు చేసినాం కదా ఏంటి అది అది మాట ఎవరు అబ్బాయి సార్ ఆ క్యారెక్టర్ కోసం సార్ అవునా బాగున్నాడు నేను ఇక్కడ చూసానయ్యా అన్నాడు సార్ అది సార్ నేను ఇక్కడ చూశాను అంటే సార్ నా చాన్ పడి దావాలి మీరు షూట్ చేశారు రైట్ అవును కరెక్ట్ బాగున్నావా ఓకే అవును ఇది క్యారెక్టర్ ఓకే అని చెప్పి ఈ విషయం చెప్పలేదు తర్వాత ఎందుకు కలవలేదు అని అంటే సార్ ఈ విషయం సార్ అని సార్ అప్పుడు ఇట్లా అయింది సార్ ఏదన్నా ఏమైందంటే స్కూటర్ మీద ఇట్లా సార్ అంటే అవునా నాకు అది గుర్తుకులేదు అన్నాడు అమ్మ టైం కాదు ఓకే ఓకే సార్ ఆ తర్వాత సినిమా తీయలేదు హ్యాపీ ఫీల్ అయ్యామా తేజ గారు సినిమాలు వచ్చింది ఇప్పుడు మామూలుగా నితిన్ కానీ వాళ్ళు అందరూ ఒక సినిమా చేసేగా బయటపడటం చిత్రం అని ప్రతి ఒక్కరికి ఇంటి పేరు అయిపోయింది చిత్రం సీన్ అని చిత్రం భాష అని చిత్రం సంథింగ్ చిత్రం అని పేరు పట్టి మన కూడా ఒక పేరు వస్తుంది కదా అనేసరికి ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయింది అదే ప్రాబ్లం వల్ల అయిపోయింది మళ్ళీ బాధపడాలి హీరో కొత్త వాళ్ళు అందరు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు ఓకే సో నాకు కూడా ఓకే అందరు కట్ చేసిన తర్వాత ఇదే నేనరాజు నేన మంత్రి సినిమా స్టార్ట్ అవుతుంది హీరో రాజశేఖర్ గారు హీరో తెలి సార్ స్టార్ట్ చేస్తారని తెలిసింది ఎక్కడ ఆఫీస్ అంటే సంథింగ్ పోయినా సరేనా సార్ నమస్తే అని సార్ నేను సార్ రెడ్డి అని సార్ చాలా 15 సంవత్సరాల కింద కలిసి గుర్తుపెట్టుకుంటారు సార్ బో సల్మాన్ సార్ సార్ నేను సార్ రెడ్డి సార్ రెడ్డి బాగున్నా ఏం సంగతి ఎలా ఉన్నా ఏం చేస్తున్నాను సార్ చేస్తున్నాను సార్ సినిమాలో అది సార్ సార్ మా కలిసిపోదాం వచ్చాను సార్ చాలా సార్ అని అప్పుడు అందరూ ఫోటో తీసుకున్నాను అప్పుడు ఫోన్లో ఫోటోస్ లేవు అప్పుడు ఆ టైంలో కూడా సార్ ఫోటోలు ఆ ఫోటో తీసుకున్నాను సార్ అంటే సరే రాకేష్ అని చెప్పి సార్ కో డైరెక్టర్ రాకేష్ మన సినిమాలో మొత్తం త్రోట్ క్యారెక్టరు హీరో నెంబడి క్యారెక్టర్ అని చెప్పాడు రాజశేఖర్ గారు అప్పుడు అనుకున్నప్పుడే చెప్పాను ఓకే తర్వాత కట్ చేస్తే అది కాదు
రానా హీరో అని తెలుసు. మూవీ అదే కదా, స్టోరీ అదే, మూవీ సేమ్. రాజశేఖర్ గారి ప్లేస్ లో రానా గారు అనేసరికి అయ్యా ఇది మళ్ళీ గ్యాప్ వచ్చింది ఒక 1-2 మంత్స్. కోఆర్డినేటర్ ఫోన్ చేసిన, భయ్యా నేను రమణారెడ్డి భయ్య, డైరెక్టర్ గారు చెప్పారు భయ్య మళ్ళీ నా క్యారెక్టర్ మాకు చెప్పలేదు భయ్య, ఇలా క్యారెక్టర్ లెమ్లో భయ అయిపోయినాయి అని. అదేంది భయ్య చెప్పారు కదా, లేదు భయ్య మీరు వచ్చి కలవండి ఆఫీస్ కదా. కేసీఆర్ గారు చెప్పారు కదా ఈ వీళ్ళు వీళ్ళ వర్క్లో వీళ్ళు ఉన్నారు సార్ అని బాధ అనిపించింది. ఏమో ఇదేంది సార్ డైరెక్టర్ గారు చెప్పారు కదా మీరేం చెప్తాను, నువ్వు కోపం వచ్చింది సార్ అని ఆఫీస్ పోయినా. వెయిట్ చేసిన 1-2 అవర్స్, 1-1.5 అవర్స్ లోపల మీటింగ్ ఉంది సార్, మేము లెవెల్ నిల్చోండి సార్ అదే రెడీ రా అని. అప్పుడే మేనేజర్స్ అందరున్నారు, ఎగ్జిక్యూటివ్ ఎవరైతే మేనేజర్ డేట్ లేపేది పేమెంట్ మాట్లాడారు, చూసి రమణారెడ్డి రాణాతో పాటు త్రోట్ క్యారెక్టర్ ఉంటాడు అని చెప్పాను. ఓకేనా డేట్స్ ఇచ్చేయండి అని చెప్పాడు. నేను బయట నీ పేమెంట్ నీ డేట్స్ మాట్లాడుకో అని చెప్పాను. సార్ రైట్ సార్ అని చెప్పాను. సక్కలు ఒకటి నా నెంబర్ తీసుకొని నాకు డేట్ ఇవ్వడానికి పేమెంట్ ఇవ్వడం మాట్లాడుకో. 4-5 డేస్లో వెళ్ళిపోయిన షూటింగ్. మీరు త్రోట్ సినిమా మొత్తం ఉన్నారు కదా? త్రోట్ ఉన్నారు. మీ షెడ్యూల్ లేనప్పుడు కూడా తేజ వెనక మీరు ఎక్కువగా అంటే ఒకటి ఏంటంటే కొంచెం బ్రదర్ ఇండస్ట్రీలో 24 క్రాప్స్లో ఎంతమంది అయితే ఉన్నారో ఆల్ డిపార్ట్మెంట్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా కానీ, ప్రొడక్షన్ కానీ, ప్రతి ఒక్క మనిషి ఒక్కసారి తేజ గారి దగ్గర వేయాలి పని. ఒక్క సినిమా చేస్తే చాలు, వర్క్ నేర్చుకోవచ్చు. ఒక్క సినిమా చేస్తే చాలు, నేను ఒక 10-15 సినిమాలు చేసినట్టు చేసిన అనుభవం ఎంత వస్తుందో అంత వస్తుంది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగా తేజ గారు కొడతారు అని మీకు ముందు అంటే సినిమాలోకి వెళ్ళక ముందు మీరు అందరూ మేము కూడా అలాగే ఫీల్ అవుతాం. సో నిజంగా తేజ గారు కొడతారా అంత? అంటే కొట్టుడు అనేది స్కూల్లో టీచర్ కొడుతుంది, అప్పుడు ఊరేమన్నారు బయట ఊరు కొట్టారంటే కొడుతుంది, ఏం మామూలు కొట్టినావు అంటే ఏం కదా అడుగుతారు, టీచర్ అడుగుతారు అవి, టీచర్ ఎందుకు కొడుతుంది, తప్పు చేస్తేనే కొడుతుంది. సో తేజ గారి దగ్గర ఎలా ఉంటుందంటే సిస్టమేటిక్ అన్న, ఆడిషన్ చేసేటప్పుడు ఆయన పర్ఫెక్ట్గా 1000 మంది ఆడిషన్ చేసినా అలాగే 10 మందినో 15 మందినో సెలెక్ట్ చేసుకుంటాడు. వీడికి ఇండస్ట్రీ అనేది ఇష్టము, ప్యాషన్, వీడు యాక్టింగ్ నేర్చుకో, యాక్టింగ్ వచ్చు చేయొచ్చు వీడు ఉపయోగం అనుకుంటేనే చెప్తాడు. పోయి మనుషుల్లో పడితే చెప్పేస్తాడు, నువ్వు కెమెరా నువ్వు యాక్టింగ్ వచ్చు నీకు రాదు, నువ్వు ట్రై చేసా ట్రై చేసి కూడా చెప్పేస్తాడు సార్. అలాగే ఇప్పుడు అన్న మీరు చెప్పారు కాబట్టి ఈ మధ్యన లేటెస్ట్గా తేజ గారు వెంకటేష్ గారు మూవీ చేస్తున్నారు. నేను మర్చిపోయాను, నాకు కొడతారని ఇంకా చెప్పలేదు. ఓకే, సో కొడతారంటే ఎట్లా అంటే ఈ సినిమాలో కూడా కొట్టాడు, ఈ సినిమా నన్ను కాదు ఇంకో ఆర్టిస్ట్ని కొట్టాడు. ఎట్లుంటే బ్రదర్ ఇప్పుడు 10 మంది నడుచుకుంటూ వస్తారు, 10 మంది నడుచుకుంటూ వచ్చేటప్పుడు కెమెరాలు పెట్టి మంచి సీన్ మంచిగా వచ్చేటప్పుడు ఒక్కొక్క తప్పు చేస్తే ఆ సీన్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ప్రత్యేకంగా ఏంటంటే తేజ గారు చెప్పేటప్పుడు కరెక్ట్ వినాలి, కాన్సన్ట్రేషన్, బాబు ఇది మీరు అటుకెళ్ళి 10 మంది డబ్బులు పట్టుకొని వస్తున్నారు, కెమెరా ఈ నుంచి ఎలా అవుతుంది, మీరు రావాలి అంటే కాన్సన్ట్రేషన్ కరెక్ట్ పెడితే. సో చాలామంది డబ్బులు తిన్న వాళ్ళు మంచిగా షార్ప్ తేజ గారు చేయకొడితే వాడు మంచిగా వెళ్ళిపోయాను అని చెప్పి చాలామంది తేజ గారు చేయబడితే సంథింగ్ కానీ నేను లొకేషన్లో ఏదైనా కొడతాను అని చెప్పి ట్రై చేసాను నాకు వాళ్ళకు నన్ను కొట్టలేదు. ఒక సీన్లో నన్ను మన ఇట్లా కొడతాడు నవదీప్ని కొడతారు కదా అన్న, ఆ సీన్ ఎట్లా కొట్టాలని చెప్పి చూపిస్తే చీట్ చేస్తుంటే నేను వెళ్ళేవాడు కొడతాను, కొడతాడు సార్ మళ్ళీ ఇట్లా అన్నాడు. ఇది కాదు అసలు నిజంగా కొట్టుకున్నాను, కానీ నా గ్రేట్నెస్ అనుకున్నది ఏంటంటే నేను ఆర్టిస్ట్గా చేస్తున్నాను తేజ గారి సినిమాను మొత్తం త్రోట్ క్యారెక్టర్ చేశాను 55 డేస్ చేశాను వర్క్. 55 డేస్లో సింగిల్ టేక్ చేశాను, నాకు డైలాగ్ ఉన్న సీన్లలో కూడా సింగిల్ టేక్ చేశాను. సార్తో ఒక మాట తిట్టిపించుకోలేదు, ఒక దెబ్బ పట్టించుకోలేదు, చాలా ప్రౌడ్, చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ప్రతి సినిమాలో కూడా వేరే సినిమాలో ఇప్పుడు తేజ గారు తెలిసి ఆయన మూవీ ఆయన ఎలా అని తెలిసిన వాళ్ళు కూడా తేజ గారి దగ్గర చేశాడంటే అవకాశాలు వస్తాయి బయట, అది తెలుసా మీకు? తేజ గారి దగ్గర చాలా రోజులు వర్క్ చేశాడని ఒక ఆర్టిస్ట్ పేరు తెలిస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్టర్ కానీ తెలిస్తే కానీ కంపల్సరీ పెట్టుకుంటారు, ఎందుకంటే సిస్టమేటిక్ ఒక పద్ధతులు కరెక్ట్ ఉంటాయని చెప్పని పదకొ తెలుసు. నేను 55 డేస్ చాలా గ్రేట్ఫుల్ అవుతున్నాను. అది అలాగేనా ఇప్పుడు మన వెంకటేష్ గారితో తేజ గారు మూవీ చేస్తున్నారు, సో దానికి ఆడిషన్స్ కూడా పెట్టారు 3 డేస్. అవును, మన వెంకటేష్ గారు. సో ఆ రోజు ఏమైంది అసలు? ఎందుకంటే ఫస్ట్ డే ఆడిషన్ అనేది నార్మల్గా జరిగింది, సెకండ్ డే ఆడిషన్ జరుగుతున్నప్పుడు తేజ గారు మధ్యలో వచ్చి ఆడిషన్ లేదు వెళ్ళిపోండి అని చెప్పి సీరియస్ అయిపోయారు. అయితే
ఇప్పుడు ఉన్న ఎందుకంటే ఆ లైన్లో నేను కూడా ఉన్నాను. అవునా? సో ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే భయ్య, ఒక డైరెక్టర్ అనేవాళ్ళు డైరెక్టర్ సార్ ఏం చేస్తాడు, అతనికి ఎంచుకున్న స్టాఫ్ ఉంటారు, కోఆర్డినేటర్ కానీ ఏడీస్ కానీ అప్రెంటిస్ ఉన్నారు కానీ, ఎవరు ఏం చేయాలి ఏం కథ అనేది ఒక చెప్తారు. నువ్వు ఆర్టిస్టులు కావాలి, పిల్లలు రాస్తారు, సీనియర్ రైటర్ క్యారెక్టర్ రమణారెడ్డి, ఈ క్యారెక్టర్ ఇతను, ఈ క్యారెక్టర్ ఇతను అని రాస్తారు. తేజ గారు ఏం చేస్తారంటే వాళ్ళ సొంత కజిన్ చుట్టాలైన ఎవరైనా వచ్చినా కానీ లైన్ నిలబడుతుంది, అందరితో పాటు రావాల్సింది. రికమెండేషన్ తీసుకో, రికమెండేషన్ నాకు నా సినిమాకి నాకు నచ్చినట్టు నేను సినిమా తీసుకున్నాను. ఈ విషయం తెలుసు, ఈ డిస్టర్బెన్స్ వాళ్ళు వాళ్ళని ఉండదు అనమాట. సో ఒక సిస్టమేటిక్ పెడతాను, ఈ సినిమాకి ఆడిషన్స్ 3 రోజులు పెడుతున్నాం, 25, 26, 27, 27 మధ్యాహ్నం 12 గంటల వరకే, మార్నింగ్ 10 నుంచి 1 o'clock వరకే. అంటే అదే ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వాలి. ఆయన అన్ని పనులు తీసుకొని ఒక బుక్ పెట్టుకొని పేపర్ పెట్టుకొని కూర్చోడు, ఆయనే తీసుకుంటారు కదా, పిలుస్తాడు, ఏం పేరు నీ పేరు, సానా పేరు, ఇది ఏం చేసావు, ఆయన మాటలు తెలుసుకోడు, డైలాగ్ చెప్పన్నాడు, ఇక్కడ చూసి చెప్పు, ఇక్కడ చూసి చెప్పు, మీరు అంటున్నారు కదా, వచ్చాను తీసుకున్నాక తర్వాత అప్పుడు ఈయన రాసేస్తాడు, గుడ్, బెటర్, ఓకే, ఇదేందని అటు ఇష్టం ఉండదు. 25, 26, 27 తర్వాత 3 రోజులు నువ్వు రాలే, 4వ రోజు వచ్చి నువ్వు మేము ఆడిషన్ అంటే అప్పుడు ఇట్లా అన్ని పని పని చేసుకొని తీసుకోవాలా అని సార్ అన్నది అనమాట. నేను పెట్టాను 3 డేస్ పెట్టాను, 3 డేస్ రాకుండా. ఇప్పుడు ఏంటంటే 25, 26, 27 3 రోజులు పెట్టారు, 26, 27, 28 సంథింగ్ అది ఉంది, 3 రోజులు పెట్టారు. సెకండ్ డే, ఫస్ట్ డే నేను ఉన్నాను కదా, ఫస్ట్ డే మీరు ఉన్నారు, నేనే ఉండే దగ్గర ఉండి చూసాను, నేను చూశాను. సెకండ్ డే ఏమైందంటే క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. అవును, క్రౌడ్ ఎక్కువ అయిపోవడం వల్ల అందరూ తోసుకొని వెళ్ళిపోయారు, నాకు బాగా ఐడియా, తోసుకు వెళ్ళిపోవడం వల్ల తేజ గారు వచ్చి క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పి. నేను ఫస్ట్ డే ఉండి నేను ఏం చేశానంటే అందరు లైన్లు వచ్చిస్తున్నారు, 50 మంది 60 మంది వచ్చేసారు, నేను పోతా నేను పోతా అని కాకుండా ఒక ఫామ్ పెట్టుతారు సార్, ఫామ్ ఇచ్చారు, పేరు ఎక్కడ ఏంటి, అది సిస్టమేటిక్ ఉంటుంది చాలా. కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళకి తెలుసుకోవడం కూడా చాలా, అది అక్కడ వెయిట్ చేయడం కానీ, మంచి మంచి వాళ్ళు ఆర్టిస్టులు ఉన్న కూడా వచ్చినారు అక్కడికి, కొత్త వాళ్ళు కాకుండా సార్ అని కొత్త వాళ్ళ కోసం పెట్టాను ఆడిషన్ అనేది, కొత్త వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళకి పెట్టాను అంతే. కానీ పాత వాళ్ళు వస్తే అంటాడు ఎందుకు వచ్చినావు అంటాడు, వాళ్ళు నువ్వు చేసినావు పేరు ఉంది కానీ ఎందుకు అంటారు సార్, ఉంది కదా మేము ఉంటే చెప్తాంది, మేము కొత్త వాళ్ళ కోసం పెట్టాను, ఓపెన్ చెప్తారు సార్, లోపల ఒక మాట బయట అనేసరికి అప్పుడు నేనేం వేసిన ఫామ్స్ ఉంటాయి కదా, ఫామ్స్ పైన 1 నంబర్ 2 నంబర్ 3 నంబర్ వేసాను అనమాట, 1 నంబర్ పంపించేసిన అయిపోయింది, 2 నంబర్ 3 నంబర్ అట్లా అది 100 మంది అయింది. 100 మెంబర్స్లో సార్ చెప్పిన టైంకి 70 మెంబర్స్ అయిపోయారు, అదికని నేను ఉన్నా కాబట్టి టపటపట పంపించేసాను. ఇంకా 30 మెంబర్స్ ఉన్నారు, అన్న మేము చాలా దూరంగా వచ్చాం అన్న ప్లీజ్ అంటే, సార్ నా సార్ ఇంకో 10 మంది బయట 20 మంది కానీ ఇంకో 5 మంది వస్తారు అన్నారు, ఇంత ఇంట్రెస్ట్ అని వచ్చారు కదా వాళ్ళని అంత దూరంగా వచ్చి, సార్ ఇంకా 5 మంది వస్తారు అన్న, బయట 20 మంది ఏమైందని ఇంకా అయిపోతుంది, ఇద్దరు ముగ్గురు అట్లా 100 మందిని వేసి ఒక 1-2 అవర్స్ ఎక్కువ ఎక్స్పెండ్ చేసి పంపించేస్తాను. నెక్స్ట్ డే నేను వేరే షూటింగ్ కూడా వెళ్ళిపోయాను, లేదు రాలేదు. సో అట్లా జరిగింది, అది జరిగింది సంథింగ్ ఎందుకంటే ఆ రోజు ఇంచుమించు ఒక 300 మంది 400 మంది వచ్చారు, మధ్య 1000 మంది వరకు వచ్చారు, వచ్చారు థర్డ్ డే కింద గేట్ దగ్గర కూడా అసలు చేపల మందలాగా అయిపోయినారు. ఇప్పుడు ఎందుకంటే సార్ అనేది రికమెండేషన్ అనేది తీసుకోరు, ఎందుకంటే ఇప్పుడు నేను జనరల్గా నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే నేను ఎవరి తరపు అంటే ఇప్పుడు మన తేజ గారు ఫస్ట్ సినిమా ఛాలెంజ్ చేసి సినిమా తీశారు మన రామోజీ గారితో ఛాలెంజ్ చేసి 40 లక్షల బడ్జెట్లో తక్కువలో తీశారు తేజ గారు హిట్ కొట్టే చిత్రం సినిమా. సో ఆ సినిమాకి డబ్బింగ్ కానీ లేదంటే ఇదంతా కూడా మా స్టూడియోస్ ప్రకాష్ స్టూడియోస్ అని సౌండ్ ఎఫెక్ట్స్, సో మా మాయగారే యాక్చువల్లీ. ఇప్పుడు చక్రి గారు తర్వాత మన ఆర్పి పట్నాయక్ గారు వీళ్ళందరూ కూడా మన స్టూడియోలోనే ఉండేవారు అన్నమాట. ఓకే, సో తేజ గారు మా మాయగారు బాగా పరిచయం, కానీ ఒకటే మాట అన్నారు తేజ ఏంటంటే నువ్వు వెళ్ళు నీ టాలెంట్ చూపించుకో నేను సెలెక్ట్ చేస్తాను, నేను వీళ్ళ తాలూకు నువ్వు డైరెక్టర్ సురేష్ బాబు గారి తాలూకు అని చెప్పినాన్ని నేను హోల్లో పెడతానని. ఇంకోటి అండి చెప్పారు కదా మీ టాలెంట్ ఏంటంటే ప్రూవ్ చేసుకో, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపో అంటారు కదా. ఇప్పుడు నేను ఒక 15 ఇయర్స్ నుంచి నన్ను ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడుకుంటూ చేసుకున్నాను, హ్యాపీగా ఇప్పుడు దేవుడు దేవుళ్ళ కలమ్మ తల్లి నమ్ముకొని డైరెక్టర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ కోఆర్డినేటర్ కానీ మేనేజర్లు కానీ అందరు వాళ్ళు ఏమంటారు వాళ్ళ అరుగుదలలో వాళ్ళు చెప్పిన అది చేసుకుని వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నా ఒక సినిమాలో, మీరు వచ్చారు, మీరు రికమెండేషన్ వచ్చి చేస్తున్నారు, మీరు ముందు పెట్టి నేను కన్నా నన్ను పెట్టాడు, నాకేమనిపిస్తుంది?
బాధ అంతే కదా. అరే ఏంది భయ్ అమ్మ నేను ఏంది ఏనేంది అంటే లేదండి ఇట్లా సోయించు పలానా కాను ఏముంది బ్రదర్ ఇండస్ట్రీలో రికమెండేషన్ ఏంది అంతే. టాలెంట్ ఉన్నోడే చేస్తాడు ఇలా, టాలెంట్ ఉండే ఎందుకు చేస్తాడు అంత అంట అది అంటారు కదా రోజులు నిలబడలేరు కూడా. అది అంటారు కదా మనిషి చేసే పని మంచి చేయాలి మన గాది చేసే పని గాది చేయాలి అన్నట్టు అంతే కదా. సో అది అసలు ఇట్లా పోవడమే కరెక్ట్, అది టాలెంట్ ప్రూవ్ చేసుకొని పోవడమే కరెక్ట్. ఈ విషయం ఎందుకు నేను చెప్పానంటే తేజ గారు రికమెండేషన్ అనేది తీసుకోరు అనే విషయం ఫ్రాంక్ గా నాకు డైరెక్ట్ గా తెలుసు కాబట్టి నేను కూడా రోజు లైన్ లో కాసం. బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ మనకి ఎక్కువ మంది జనం అయిపోవడం అది వర్కౌట్ అవ్వదు. అప్పుడు అక్కడ ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా మనకు అనిపిస్తుంది చీచి అమ్మ ఇంత మంది ఏంది అమ్మ ఇక్కడ మనం ఉండడం అని కొంచెం ఈగో ఉంటుంది కదా. అంటే అలాగని కాదు, అక్కడ వరకు వెళ్ళలేపాము అనేది ఒక చిన్న బాధ. అంటే ఇప్పుడు అక్కడ వరకు వచ్చాము ఎక్కడి నుంచి అని మేము తేజ గారి దగ్గర జస్ట్ పెర్ఫామ్ చేస్తే చాలు సెలెక్ట్ అయినా కాబట్టి. నేను కూడా ప్రతి సినిమాకి తేజ గారి సినిమా కంపల్సరీ నేను ఉంటాను, సార్ ఎంబడి ఉంటాను, సార్ వర్క్ నాకు ఇష్టం సార్ చాలా. తేజ గారు నాకు మైండ్ బాగాలేకున్నా బాధ ఉన్నా ఏదో షూటింగ్ సమయం ఉన్నా నేను సార్ దగ్గర పోతే నాకు ఫ్రీ అవుతాయి అట్లా అట్లా అనమాట. ఇప్పుడు ఇంకో విషయం ఏంటన్నా, తేజ గారు ఒప్పుకున్న పెద్ద ప్రాజెక్ట్ ఎన్టీఆర్ బయోపిక్, ఎన్టీఆర్ బయోపిక్ ఎందుకంటే తేజ గారు చేస్తున్నారు అంటేనే ఒక హైప్ క్రియేట్ అయింది. అయిపోయింది ఎందుకంటే తేజ గారు ఎన్టీఆర్ బయోపిక్ అంటే రెండు కాంబినేషన్ అనేది హైప్ క్రియేట్ అయింది. సో ఓపెనింగ్ టైంలో కూడా మీరు ఎక్కువ తేజ గారు పక్కనే ఉన్నారు ఆ రోజు మొత్తం అంతా. సో తేజ గారు చేస్తున్నారని అందరికీ ఒక హైప్ క్రియేట్ అయింది. ఎందుకని తేజ గారు ఆ మూవీ నుంచి బయట తప్పుకున్నారు అంటే ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు అంటే ఇది మనం చేస్తామా చేయలేమని మనకు ఉంటుంది కదా, ఈ వెయిట్ మనం మోస్తామా లేయమా అనుకున్నంత స్థాయి వస్తుందా రాదా అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. నాకు తెలిసి అలా ఉండొచ్చు అంతే, మనం ఇది చేయలేము అనుకున్నంత రీచ్ అవ్వలేము కాదు. ఇంత పెద్ద ప్రాజెక్టు మహానటుడు ఎన్టీ రామారావు గారు ఆయన జీవిత చరిత్ర అంటే ఎట్లుండాలి చాలా బాగా రావాలి కదా, ఏదో మన మిస్టేక్ రావచ్చేమో అంతగానం చేయలేము అనుకొని ఎందుకు బ్యాక్ వెళ్ళాడని నాకు అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటేనా, ఒకప్పుడు జనరల్గా మన పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ ఆ టైంలో మన తెలుగు డైరెక్టర్ల కన్నా తమిళ డైరెక్టర్ల మీద ఎక్కువగా ఫోకస్ ఉండేది, హీరోలు వీళ్ళంతా ఎక్కువగా అప్పుడంతా తమిళ డైరెక్టర్లు. అలాంటి వాళ్ళందరినీ ఛాలెంజ్ చేసి తెలుగు డైరెక్టర్లు కూడా సత్తా ఉందని చెప్పి రామోజీ గారితో ఛాలెంజ్ చేసి తక్కువలో తీసి హిట్ కొట్టి ఒక ట్రెండ్ సెట్ చేశారు. అంటే ట్రెండ్ సెట్ చేశారు ఆర్టిస్టులకే కాదు డైరెక్టర్లకు కూడా ఒక హోప్ ఇచ్చారు తెలుగు వాళ్ళని. సో అంత కాన్ఫిడెంట్ ఉంది తేజ గారు అందరికి, అంత కాన్ఫిడెంట్ ఉంది కదా తేజ గారి దగ్గర. అలాంటిది ఇప్పుడు చాలామంది ప్రజల్లో అభిప్రాయం ఏంటంటే ఈ మూవీ తేజ గారు చేస్తేనే బాగుంటుంది అనేది కూడా చాలా వరకు అభిప్రాయం. సో ఎందుకని అంత కాన్ఫిడెంట్ ఇప్పుడు ఎందుకు లూజ్ అయిపోయారు అని అంటే, ఇప్పుడు ప్రజలకి ఆడియన్స్కి ఉంటుంది ఇనేసి క్యారెక్టర్ అండి. ఇప్పుడు నేను ఆడియన్స్ అంటే ఇప్పుడు బాహుబలి ప్రభాస్ పక్కన కట్టప్ప పిల్లలు రమణారెడ్డిని బాగుండే పబ్లిక్ అనుకుంటే నాకు ఇస్తారా? డైరెక్టర్ గారికి నచ్చాలి ఫస్ట్ విషయం, ఆయన నచ్చాలి క్యారెక్టర్స్ ఇస్తారు. కానీ పబ్లిక్ అందరు అడుగుతారు సార్ ఏం సార్ నాకు క్యారెక్టర్స్ తెలవు ఏంది మా కట్టప్ప ప్లేస్ నన్ను పెట్టుకోమంటారు అని తీసి పబ్లిక్ అంటారు. ఏంటంటే బ్రదర్ నాకు తెలిసింది చెప్తున్నాను నేను పోయి సార్ మీరు నేను ఎందుకు అడుగుతున్నానంటే తేజ గారి పక్కన మీరు దగ్గరలో ఎక్కువగా తిరుగుతారు. నేను అడగలేం కదా, మనం వాళ్ళ దగ్గరలో మనకి ఎంతవరకు ఉందో అంత ఉంటాం కానీ వేరే మనం జోక్యం చేసుకోలేం కదా ఏంది అని. అయితే మనది మనమంత రేంజ్ వర్క్ తీసుకోపోలేమేమో అని చెప్పి అని నేను కరెక్ట్ కాదనుకుని బ్యాక్ అండ్ అని అనుకుంటున్నాను దీన్ని చేయలేనేమో అని. ఇప్పుడు మన అది క్రిష్ గారు హ్యాండిల్ చేస్తున్నారు కదా మూవీ, కన్ఫర్మ్ కదా కన్ఫర్మ్ క్రిష్ గారు కన్ఫర్మ్ కన్ఫర్మ్ అది. సో అందులో ఏమైనా మీకు క్యారెక్టర్ ఏమైనా ఉందా? కంపల్సరీ ఉంటుంది, కంపల్సరీ చేస్తాం. క్రిష్ గారితో కూడా పరిచయం ఉందా మీకు? క్రిష్ గారితో తక్కువ ఉంది చేస్తాం కంపల్సరీ, ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ ఆర్టిస్ట్ అంటే కంపల్సరీ ఏదైనా క్యారెక్టర్ కంపల్సరీ ఉంటుంది. కానీ నాకు చాలా ఇష్టం ఎన్టీఆర్ గారు అంటే కూర్చో ఇష్టం, ఆ సినిమాలు చేయడం కొంచెం బాధ ఏంటంటే తేజ గారు ఇది చాలామంది బాధ. ఎందుకు అని ఫ్రాంక్గా చెప్పేది ఏంటంటే బాలకృష్ణ గారు జనరల్గా కనెక్ట్ అయితే బాగా కనెక్ట్ అవుతారు. ఈ విషయం ఇండస్ట్రీ వాళ్ళు బాగా తెలుసు, అంటే బయట వాళ్ళకి కొంచెం తెలీదు అందుకని రకరకాలుగా అనుకుంటారు. కానీ బాలకృష్ణ గారు కనెక్ట్ అయ్యారంటే డైరెక్టర్ గారు ఏది చెప్తే అదే చేస్తారు, అంత 100% చేస్తారు. తేజ గారి విషయం ఏంటంటే ఆర్టిస్ట్ ఎవరైనా నేను చెప్పింది చేస్తే తేజ గారు ఇంకెక్కువ కనెక్ట్ అవుతారు. అవును, సో వీళ్ళిద్దరూ బాగా కనెక్ట్ అయితే అవుట్పుట్ ఇంకా బాగుంటుంది కదా. సో అలాంటివి జస్ట్ మిస్ అయిపోయాం కదా కాంబినేషన్ అని. కరెక్ట్ అని సార్ తెలుసు కదా రికమెండేషన్స్
ఇవి అవి నడవి నాకు మనం ఇది ఇట్లా తీయాలి అనుకుంటున్నాం అట్లా అని అది. కానీ క్రిష్ గారు ఆల్రెడీ ప్రూవ్డ్, ఆల్రెడీ చేశాడు కాబట్టి, ఆల్రెడీ సినిమా శాతకర్ని చేశారు కాబట్టి ఓకే మంచి, ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇంకేమైనా మీరు కొత్త ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు? మొన్న నేను నెల టికెట్ చేశాను. ఓకే, నెల టికెట్ చేశాను మన సుధీర్ బాబు కొత్త సినిమా ఉంది కదా, సమ్మోహనము అండ్ అభిషేక్ పిక్చర్స్ మన బెల్లంకొండ సినిమా, అది మన శ్రీనివాస్ గారు బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఆ మూవీ ఒకటి అండ్ ఇది అమెజాన్ ప్రైమ్ ఐడియా ఉంది కదా. ఉందా సార్? అమెజాన్ ప్రైమ్ మన తెలుగు నుంచి ఫస్ట్ చేశారు లో మంచి క్యారెక్టర్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ బయట పడాలి అంటే నాకు తెలిసింది చెప్తున్నాను, నేను పెద్ద అధ్యయనం చెప్పట్లేదు. ఒక ఆర్టిస్ట్గా బయట పడాలి అంటే రైటర్ దగ్గర పడాలి, రైటర్ దగ్గర ఉండాలి, ఆయన కలంలో మన పేరు ఉండాలి. అరే ఇదైతే కరెక్టర్, ఇది క్యారెక్టర్ కరెక్టరా అని అనుకుంటారు. నేను ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. అట్లా అంటే ఇప్పుడు తాగుతుర మహేష్ కూడా అదే కదా, తాగుపోతుర మహేష్ కూడా అలమొదలేనిలో నందినక్క సినిమా క్యారెక్టర్ పడింది, మన లక్ష్మీ గోపాలన్న రాశాడు పడ్డది ఒకటి పేరు వచ్చేసింది. క్యారెక్టర్ సినిమా మొత్తం ఉన్నాను కాదు బ్రదర్, ఒక క్యారెక్టర్ ఉన్నా అది పండిందా, అరే మంచిగా ఉన్నా, ఆడియన్స్ కనెక్ట్ అయినా, అరే అది మనకు అవసరం. కాబట్టి గ్యాంగ్ స్టార్స్లో ఆ సినిమా డైరెక్టర్ వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ వెబ్ సిరీస్ దాని డైరెక్టర్ వచ్చేసి అజయ్ భువన్ గారు తెలుసు, అజయ్ భువన్ మన దడా సినిమా డైరెక్టర్. దానికన్నా ముందు హౌస్ఫుల్ చేశారు, హౌస్ఫుల్ మూవీ. ఓకే, అది చేసినప్పుడు ఏమైందంటే హౌస్ఫుల్లో కూడా నేను చేశాను క్యారెక్టర్. ఓకే, మంచి క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ బాగుంటుంది, అలీ గారు నేను తర్జన్ భయ్ అందరం చేసాం. అప్పటి నుంచి నాకు పరిచయము. నేను ఒక్కసారి ఏంటంటే భయ్య ఎవరైనా ఒక్కసారి కలుసుకుంటే అసలు నేను మర్చిపోను అనమాట, కంపల్సరీ 5 సంవత్సరాల దగ్గర కలిసినా నేను గుర్తుపడతాను, పెడతాను, కాంటాక్ట్ నెంబర్ తెచ్చుకుని రెగ్యులర్ టచ్ ఉంటాను. పండగలకు ఎక్కువ అప్పుడు అప్పుడు టచ్ ఉంటుంది, కంపల్సరీ మెయింటైన్ చేస్తాను. నాకు అప్పుడు కలిసి ఉంటారు సార్ ఎవరు, అజయ్ భువన్ గారు కలుసుకుంటారు నాకు. ఓకే, లాస్ట్ టైం నేను బాంబేకి వెళ్ళినప్పుడు గరుడ వేగ చేశాను కదా, గరుడవేగ షూటింగ్ వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో దిగేసి వెళ్తుంటే బాంబే ఎయిర్పోర్ట్లో లగేజ్ కోసం వెయిట్, నేను లగేజ్ కోసం చూస్తున్నా సార్, సార్ నమస్తే, కొంచెం డిఫరెంట్ అనమాట సార్ ఆయన కాస్ట్యూమ్ కానీ డిఫరెంట్. సార్ భయ్య బాగున్నారంటే భయ్య బాగున్నాయి ఇన్సా కదా ఎక్కడంటే షూటింగ్ వచ్చాను సార్ గరుడ వేగ ఇట్లా. ఓకే, మీరు ఇన్సా చేస్తున్నారా ఏమన్నా అంటే చెప్తాను, తొందరలో ఉంటుంది చెప్తాను నేను అని అని అన్నాడు. తర్వాత ఏదో టచ్లు ఉంటే చెప్తారు కదా అనుకున్నాను. అనుకునేసరికి నాకు ఒక కాల్ వచ్చింది, హలో రమణారెడ్డి గారు మాట్లాడండి, అవును మాట్లాడతాను, నేను అభి మాట్లాడుతున్నాను, చెప్పండి అంటే మీది నంబర్ లక్ష్మీ గోపాల్ గారు ఇచ్చారండి, అది మీ కొంచెం ఫోటోస్ ఉండి పంపించండి, ఇట్లా వెబ్ సిరీస్ చేస్తున్నాము జయబాబు గారు కాంబినేషన్, మన క్యారెక్టర్ అనగానే అయిపోయింది, వెబ్ సిరీసా సీరియలా అది ఇదే మనం అంటే మీ ఫోటో పంపించిన, ఫోటో పంపించి ఇమీడియట్ కాల్ వచ్చింది నాకు, అన్న మీరు రమణారెడ్డి కదా అండి, అవును అన్న, అరే నాకు తెలుసా నేను గుర్తుపడతానా, చాలా సినిమాలు చూస్తుండే అంటే ఒకసారి ఆఫీస్కి వచ్చి పడినా అన్న, ఎక్కడ ఆఫీస్ అంటే ఇట్లా వైజయంతి మూవీస్ అంటే చక్కగా వెళ్ళిపోయినా ఆఫీస్కి. ఆఫీస్కి ఇట్లా పోయినా పోగానే అందరు నేను ఏం భయ్ ఇట్లా అంటే ఆడిషన్ జరుగుతుంది పోగానే నా రాసేసాను నా పేరు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, అసలు ఆ లిస్ట్లో మొత్తం నా పేరు రాసి ఫస్ట్ పోగానే గూన్స్లో ఫస్ట్ అని రాదు పోగానే నేను భయ్య భయ్య ఇక్కడ అరే నువ్వేనా అరే మనోడా చాలా ఓకే ఓకే రమణారెడ్డి ఓకే అన్నాడు. నాకు ఆయన చెప్పలేదు మరి నాకు లక్ష రూపాయలు అని చెప్పిన అంటే ఆ కథ ప్రకారం క్యారెక్టర్ దాన్ని రాసిండు. అప్పుడు అనుకున్నా ఇది పర్ఫెక్ట్ వే డైరెక్టర్, ఇప్పుడు డైరెక్టర్ మైండ్లో డైరెక్ట్ మైండ్లో కూడా రావాలంటే కొంచెం మన ఇద్దరు ట్రావెలింగ్ చేసి అరే వీడికి ఇదైతే అనుకుంటే అనుకోవచ్చు, ఒకళ్ళొకళ్ళు సబ్జెక్ట్ ఒకలా ఉంటుంది. సో అబ్బి ఫీల్ అయ్యాను, జయబాబు వెంబడి అని చెప్పారు, మంచి డైలాగ్ సీన్లు ఇచ్చారు చెప్పాను, అయిపోయింది దాన్ని మంచి కాంబినేషన్, మంచి సీన్లు పడ్డాయి. ఇప్పుడు జనరల్గా ఎవరైనా నాటకాల నుంచి సినిమాల్లోకి వస్తారు, నాటకాల నుంచి సినిమా చాలామంది చాలామంది, కానీ నేను విన్నది ఏంటంటే మీరు సినిమాల నుంచి నాటకాలకి ఏదో కారణం వల్ల వెళ్ళారు అని, ఏంటి కారణం ఏంటి అంటే ఏమైపోయింది భయ్య అప్పుడు అసలు ఇండస్ట్రీకి వచ్చింది అరే సినిమాలో టీవీలో కనిపించాలి భయ అని వచ్చాం. ఓకే, ఏదో కనిపించాలి అదే ఏమైనా అనుకుంటాను, కానీ సినిమా ఫీల్డ్ రాగానే డైలాగులు ఉంటాయి, పర్ఫార్మెన్స్ ఉండాలి, మంచిగా నటించాలి, డైలాగులు ఉంటాయి, పేపర్లు ఉంటాయి, లుక్ కెమెరా లుక్ తెలవాలి, అందులో ఉండాలి అది కావాలి కదా అని అని నేను మామూలుగా అయితే అప్పుడు ప్రాక్టీస్ చేసాం, అద్దం ముందు ఏదో డైలాగులు కొట్టుకోవడం నేర్చుకోవడం చేస్తుంటే అనిపించింది అన్నమాట, అరే మాకు నాటకాలు చేస్తే కూడా బాగానే ఉంటుంది అంటే పెద్ద పెద్ద డైలాగ్ ఉంటే మనతో ఏమవుతుంది, నేను ఎక్కువైనా
తర్వాత కట్ చేస్తే మన ఆర్టిస్ట్ శ్రీగిరి ఉన్నాడు కదా, శ్రీగిరి అన్న నేను ఫ్యామిలీ మెంబర్లా ఉంటాము. ఓకే, నేను ఆయన వయసులో నేను చాలా ఆయన వయసులో నేను చిన్న అయిన కానీ నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. తమ్ముడు బ్రదర్ ఏమన్నా అడగడం కానీ నేను షేర్ చేసుకోవడం, తమ్ముడు ఇట్లా తమ్ముడు అది నేను చెప్పినట్టు ఫాలో అవుతాడు, ఆయన చెప్పినట్టు ఒక మా ఇద్దరు ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉంటామంట. అన్న తమ్ముడు అన్నలాగా ఉంటాం. తమ్ముడు ఇట్లా ఒక గడి నాటకం చేస్తున్నాను అని చెప్పిండు, నాకు ముందే చెప్పిండు. చెప్పినప్పుడు అన్న నాకేమో ఇంటి చెప్పానంటే లే తమ్ముడు ఉంటా చెప్తా, చిన్న చిన్న తమ్ముడు చేయలేము అన్నాడు. చూడన్నా ఉంటే చేస్తా అంటే సార్ చెప్తానని చెప్పాడు నాకు. ఆ గడి నాటకంకి డైరెక్టర్ వచ్చేసి బిఎం రెడ్డి గారు. ఓకే, దాని కథ వచ్చేసి మన ఆకేల గారు. ఓకే, సో ఆ బిఎం రెడ్డి గారు వచ్చేసి సూరన్న సురేంద్ర రెడ్డి గారికి మ్యారేజ్ చేశారనమాట. పెద్ద పెళ్లి పెద్దలాగా ఇట్లా చేస్తారనమాట. వదిన వాళ్ళ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళామన్నమాట, సూరన్న నేను వదినమ్మ అందరం కలిసి వెళ్ళాము. ఒక చిన్న పని మీద వెళ్ళాము, ఒక ఇల్లు ఇంటికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ గిరన్న కూడా ఉండే, ఆరు తమ్ముడు అవును ఇక్కడనే ప్రాక్టీస్ వచ్చాము, ఇళ్ళనే మేము హిందూ ప్రొఫెషనల్ మేము చేస్తున్నాము. సార్ నా సార్ నమస్తే సార్, నా పేరు రమణారెడ్డి, నాకు ఏంటి సార్ నాకు ఇష్టం చాలా చిన్నప్పటి నుంచి ఇలాంటి అవకాశాలు రాలేదు సార్ నాకు ఎప్పుడు, మాకు అసలు మా ఇక్కడ లేదు సార్ అని చెప్పిన సరే తమ్మి రాను చేద్దామని చెప్పి మల్లయ్య క్యారెక్టర్ రాశాను నాకు. ఓకే, షురు టైం సెన్స్ యాక్టింగ్ డైలాగ్ ఇట్లా ఉండే ఏం కదా నేర్చుకుంది ఆయన దగ్గర. ఆయన చెప్పాడు అనమాట, ఫోన్ వచ్చింది రేపు 6:00 నుంచి 7 వరకు ప్రాక్టీసు, రావాలంటే మన బోలంతే. షూటింగ్ అంటే వెహికల్ పంపిస్తారు, మనం వెహికల్ ఇస్తే మనకు కన్విన్స్ ఇస్తారు, అది అక్కడ ఏముండే అవి. అప్పుడు అయ్యా ఆ విధంగా పోవాలంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడే కారులో వచ్చాను. నా ఇండస్ట్రీకి వచ్చిన నుంచి కారు ఉంది నాకు, అది ఉంది చాలా కింది సైడ్ నుంచి కష్టంతో ఈ సైకి వచ్చాను. ఏదో కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నాయి, నాకు ఉన్నాయి మస్తు ఆస్తులు ఉన్నాయి, అది ఒకటి ఉంది నా రిలేషన్స్ ఫ్రెండ్స్ అంతే, అదే నాకు ఆస్తులు అనమాట. సో వచ్చాను. ఆ టైంలో నాటకాలు చేసే టైంలో ప్రదర్శన చేయడానికి పోతే వాళ్ళు ఇచ్చే హోటల్ కానీ ఉండదు, స్కూల్స్ కానీ సత్రాలు అట్లా ఉంటాయి కదా, మామూలుగా కింద పడుకోవడం ఉంటాయి కదా. మేకప్ అంటే మీరు కూర్చుంటున్న వాడు, మనం లొకేషన్ పోయేసరికి అసిస్టెంట్ వాడు వెట్ క్లాత్ తీసి మన టచ్అప్ అన్ని తీసి బయట పెట్టి ఉతికి ఆరేసి సీట్ అర్రేస్తారు, కూర్చోండి సార్ అవే కూర్చొని ఆ సార్ అని క్యారెమెల్లో కూర్చొని ఇది అని చెప్పి నీట్గా వేస్తారు సార్, సర్ది సార్ ఇంకేం చేస్తారు సార్ అని మెల్లగా చేస్తారు, లొకేషన్కి వెళ్ళిన అని చేస్తారు. మనకు అది ఇది అలవాటు, మేకప్ మాకు ఈ స్టిక్కర్ మాకు అది అలవాటు లేదు కదా. అది స్పంజ్ పెడితే వాష్ చేసారా నీట్గా ఉందా, పౌడర్ ప్యాడ్ నీట్గా ఉందా అని అంటున్నాను కదా. ఆడికి వెళ్తే ఏంది పోయా మరి టూ మచ్ నాకు అనిపించింది. అమ్మ ఆ టైంలో ఇంట్లో మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆర్టిస్టులు అయ్యి మంచిగా పేరు సంపాదించుకొని ఒక మంచి మంచి సాయికి వెళ్ళారు అని అనిపించింది. ఏంటి ఏ గారు అనేది మళ్ళీ గారు ఏంది సెక్యూరిటీ గార్డు ఇదా అడగరా కూర్చో ఇటో ఏంటో స్పంజ్ ఉంటుంది మన వాటర్ వినేది దాన్ని కట్ చేసి దాన్ని పెట్టి లేకపోతే నెక్స్ట్ రా అన్నమాట. ఇదేంది పోయా నేను అందరూ అట్లా పెద్ద పెద్ద 20 చేసిన మేకప్ ఇటు ఉంటుంది అంటే అంతే ఇది తమ్ముడు ఇది అంతే ఇది అని అడిగాడు. చెప్పుకోవచ్చు గిరన్న నాటకం అంటే ఇది తమ్ముడు రైట్ నేర్చుకున్నాం మా దగ్గర. ఆ తర్వాత మామూలుగా మనం ఏదైనా హోటల్ ఏదైనా షూటింగ్ అవుట్డోర్ పోతే మనకి ఏమి ఇస్తారు మంచి ఏసీ ఫుడ్ ఇటు మంచిగా ఏసీ రూము మంచిగా చూసుకుంటారు. అక్కడ పోతే ఏమి లేవు స్కూళ్ళు తక్కువ పార్టీ ఆఫీసులు సిపిఎం గిపిఎం పార్టీ ఆఫీసులు చిన్న చిన్న పల్లెటూరులో ఉన్న గ్రామ పంచాయతీలు ఉంటారు కదా అలా ఒక ఆలు కడిగేసి ఆడబిడ్డ ఆడబిడ్డ ఆడబిడ్డేసి ఒక మెత్త బెడ్షీట్ పెట్టిన అనమాట. అన్న ఇదేందన్న ఇట్లా అంతే అక్కడనే పడుకున్నాం. వాళ్ళు పెట్టిన ఫుడ్ వాళ్ళు పెట్టిన దాన్ని అట్లా ఇండస్ట్రీకి వచ్చి కొన్ని సినిమాలు చేసాక తర్వాత ఇది చేసుకున్నాక తర్వాత అనుకో ఇంత చాలా లేటుగా చేసిన ఇది ఇంకా ముందు చేస్తే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది ఇంకా ముందు చేస్తే బాగుంటుండే కదా, ఇంకా ఎక్కువ చేసుకుంటుండేవాడిని కదా అనుకున్నా. సో ఇప్పుడు కూడా ఒకటే భయ్య ఆర్టిస్ట్ అవ్వాలని పథకం ఉంటుంది కోరిక. ఇప్పుడు చాలామంది నేను నాకు కావాలి భయ్య నాకు ఫేస్బుక్ ఉంది సోషల్ మీడియా ఇట్లా ఓపెన్ చేయగానే హాయ్ సార్ అన్న హాయ్ సార్ నాకు ఛాన్స్ నేను డైరెక్టర్నా, నేను డైరెక్టర్ కాదు నేను యాక్టర్ని, నేను కూడా నేను ట్రై చేస్తాను పోయి ప్రతి ఆఫీస్ పోతాను అనుకుంటాను. నేను సినిమాలు చేసినాక నాకు ఒకరు ఇయ్యరు కదా, పోయేదాకా ఇయ్యరు కదా, అమ్మ అన్న అడేదాకా అన్న పెట్టదు కదా ఎట్లా పెడతా. సో చేశాను నాకు చాలా గ్రిప్ వచ్చింది భయ్య, నాకు తెలిసి మొత్తం ఇప్పటికీ ఒక 38 ప్రదర్శనలు చేశాం మొత్తం తెలంగాణ ఆంధ్ర ఆంధ్రలో ఎక్కువ తెలంగాణ తక్కువ. లాస్ట్ టైం 2016 నంది నాటకోత్సవాలు అయింది ఆంధ్రలో,
అయినప్పుడు తిరుపతి లైన్ దానికి మా గడి నాటకము సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయింది 200, 300, 500 అప్లికేషన్లు పోతే 47 సెలెక్ట్ అయినాయి అనమాట. 47లో మాది ఒకటి. ఓకే, నాటకం ఏంది, ఏ స్టూడి ఏంది, మళ్ళీ అన్ని పోవడం ఏంది, మళ్ళీ నంది నాటకం సెలెక్ట్ అవ్వడం ఏందని ఆ స్ట్రీ ఎంత అది అని అసలు అది హ్యాపీనెస్ అనమాట. సో నంది నాటకం పోయినాము, వేసాము మంచిగా, నంది అవార్డు వచ్చింది, బెస్ట్ యాక్టర్ మంచిగా మంచిది, 4-5 నందులు వచ్చాయి, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు నంది అవార్డు. అసలు అక్కడ ఉన్న వాళ్ళని చూస్తే బా ఇది కదా అని అనుకున్నారు. ఇప్పుడు మనం సినిమా యాక్టర్గా చేయొచ్చు, పర్ఫెక్ట్ అయిపోయాము, మనం ఫిట్గా, ఎవరు మనకు తిట్టేది ఎవరు కొట్టేది మనకు ఏం మనం నేర్చుకున్నాం అన్నట్టు అప్పుడు ఒక ఎనర్జీ వచ్చింది. సినిమాలో ఏమైనా మీకు నంది అవార్డులు వచ్చాయా? సినిమాలో అంటే సినిమాలో ఇంకేం రాలేదు, ఇంకా మీకు సరైన క్యారెక్టర్ పడలేదు, ఇంకా పడలేదు, వస్తుంది, రేపు వస్తుంది అని చూస్తున్నాను. కంపల్సరీ వస్తుంది అని, ఎందుకంటే కష్టపడినోడికి ఈ రోజు కాకపోయినా రేపు అయినా వస్తుంది. ఇప్పుడు ఒకటే బ్రదర్, ఇండస్ట్రీలో నాకు తెలుసుకుంది నేను ఒకటే, ఇన్ని రోజులు నేను సంవత్సరం నుంచి ఉన్నా, మనం వెయిట్ చేసినాం అనుకో మన గురించి వెయిట్ చేస్తారు. సినిమా ఫీల్డ్లో పేషెన్స్ ఉండాలి, ఎంత పేషెన్స్ ఉంటే అంత. నేను ఇప్పుడు ప్రతిరోజు సినిమాలకి వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళాలి, సినిమా చేయాలి, అరే ఈ సినిమాది ఇలా పూజ అయింది, ఆ సినిమా ఆ డైరెక్టర్ మన ఆ డైరెక్టర్ది హీరో అయింది పోయి కలవాలనుకుంటాను. మనకు అనుకోకుండా ఫోన్ వస్తాయి, మనం కొన్ని వస్తాయి. మీ గ్యాంగ్స్టర్స్ ఉంది, అవును, అమెజాన్ ప్రైమ్ ఇండియా వరల్డ్ వైడ్ అది, ఎవరు ఫోన్లో చూసుకోవచ్చు, థియేటర్ పోయి వస్తుంది, అది తెలుసు కదా. దాంట్లో నాకు అవకాశం రావడం అనేది గ్రేట్. దాంట్లో ఆ తెలిసిన వాళ్ళు చాలా మంది ట్రై చేయొచ్చు నా క్యారెక్టర్ కోసం, అంటే రోజు పోయి సార్ మా క్యారెక్టర్ అని అడగచ్చు. నాకు ఆటోమేటిక్ వచ్చిందంటే నేను అనుకుంటాను ఇన్ని రోజులు పడ్డ శ్రమ, ఇన్ని రోజులు పడ్డ కష్టము, ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు నాకు వచ్చింది అనుకుంటాను. నాకు మహాత్మా సినిమా, మహాత్మా ఐడియా ఉంది కదా, కృష్ణవంశీ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ హీరో, కృష్ణవంశీ, కృష్ణవంశీ గారు మహాత్మా సినిమాలో అప్పుడు నాకు లక్ష్మీ భూపాల్ అన్న నాకు పరిచయం. ఓకే, ఎందుకంటే కృష్ణవంశీ గారి దగ్గర కూడా నేను క్లోజ్ ఉంటాను, అందరి దగ్గర ఉంటానండి, అందరు డైరెక్టర్ దగ్గర ఉంటాను, ఓపెన్గా ఉంటాను, మంచిగా ఉంటాను, నాకు నన్ను ప్రేమిస్తారు, నేను వాళ్ళకి ప్రేమి మంచి నాకు ఇష్టం అందరి తండ్రిని. సో మహాత్మా కూడా పరిచయం నాకు, రైటర్ అని తెలుసు నాకు, తమ్ముడు తమ్ముడు అంటుండే, అప్పుడు సవితేంద్ర రెడ్డికి అప్పుడు ఓన్ ఇస్తారు, సవితేంద్ర రెడ్డి ఇంటికి వెళ్తుండే రెగ్యులర్, వాళ్ళ ఇంటి పక్కన ఉంటుండే భయ్య, కలుస్తుండే అని నాకు చెప్పాను, చెప్తే తమ్ముడు ఇప్పుడు చెప్పిడు 10 సంవత్సరాల తర్వాత చెప్పిండు నాకు. కానీ మంచి క్యారెక్టర్ కదా, 10 సంవత్సరాల తర్వాత చెప్పిండు నాకు, 10 సంవత్సరాలు చెప్పకముందుకు అదే రెస్పెక్ట్ ఇస్తాను నేను అన్నకి, అట్లే ఉంటాను, ఇది ఇచ్చా కూడా అట్లే ఉంటాను. నాకు అనిపించింది అమ్మ ఇన్ని రోజు చూసినట్టే రావాలి మన టైం రావాలి, ఒకరికొకరికి వస్తాను రావాలి, ఒక్కటే రావాలి, అది వచ్చిందనుకో అది సెట్ అయిపోతుంది. చాలామంది కదండి, ఇప్పుడు మన రవితేజ గారు ఇన్ని సంవత్సరాల తర్వాత హీరో అయ్యారు, అంతేందుకు మన కమెడియన్ పృథ్వీరాజ్ గారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ, ఎందుకు ఇండస్ట్రీ ఏం చూస్తామని ఇప్పుడు నడుస్తుంది అది. సో అట్లా చేసుకుంటూ పోయినాం కాబట్టి ప్రజెంట్ బ్రదర్ ఏం టెన్షన్ లేదు, హ్యాపీగా ఉన్నా. నెలలో 10 రోజులు 20 రోజులు షూటింగ్ చేసుకోవడము, ఈ అసలు ఇయర్ చాలా బిజీ ఉన్నాను. ఇప్పుడు జనరల్ ఏంటంటే ఏ ఫీల్డ్ అనే, అంటే సినిమా ఫీల్డ్ అనే కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అవును, కానీ సినిమా ఫీల్డ్లో చిన్న చిన్న నెగిటివ్ విషయాలు పెద్దదిగా చేస్తున్నారు ఈ మధ్యన, అందరూ తెలుసు కదా ఇండస్ట్రీ మీద బుర్ర చల్లుతున్నారు కొంతమంది. సో దాని గురించి మీరు ఏమంటారు అసలు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కష్టం సుఖం అనేది ఎక్కడైనా ఉంటుంది కదా, పర్సనల్ ఇష్యూని సినిమా ఇండస్ట్రీకి రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే ఇప్పుడు తప్పులు ప్రతి ఒక్కరు తప్పు చేస్తారండి, ఎవరైనా 100% ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, ఎవరు తప్పు చేయలేని ఎవరు ఉండరు, కంపల్సరీ ఏదైనా ఒక తప్పు చేస్తారు. సో తెలిసి చేస్తే తెలుగునే చేస్తారు. ప్రతి వ్యవస్థలో, గవర్నమెంట్ వ్యవస్థ కానీ, ప్రైవేట్ వ్యవస్థ కానీ, కేటగిరీస్ కానీ, సినీ ఇండఫిల్స్ కానీ, సినీ ఇండస్ట్రీ కానీ, డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, ప్రతి ఒక్క సంస్థలు ఉన్నాయి కదా, 100% ప్రతి దాంట్లో తప్పులు జరుగుతుంటాయి, ఇష్టంతో ఇష్టం లేకుండా అన్ని సంథింగ్ ఏం జరుగుతుంటాయి. కానీ సినిమా ఇండస్ట్రీకి రాగానే ఏమైపోయిందంటే ఒక అందరికీ ఒక అది అయిపోయింది అన్నమాట, ఈజీ అయిపోయింది, ముందు చెప్పేసి అయిపోతుంది కదా మనం బయటపడతాం కదా అనమాట, ఇది చెప్తే ఇక్కడ మనమైనా అంటే మనం కనిపిస్తాం బయట, ఇక్కడ పోయి అన్నాం అనుకో ఆ క్యారెక్టర్ ఆ ఛానల్ ఈ ఛానల్ పెట్టేస్తారు, మనం పెడతా ఏ నేను అన్నారా భయ్ మాట్లాడినారా భయ్ అని అంటారు. కానీ ఒకటి ఏంటంటే బ్రదర్, మొన్న ఇష్యూ వచ్చింది మొన్న శ్రీరెడ్డిది సంబంధించి, ఒక్కదంటే నేను మాట్లాడలేదు, ఒక్కదంటే నేను చేయలేదు, ఎందుకంటే నేను మాట్లాడినా అనుకో ఇంకోటి మాట్లాడినానుకో అది రచరచ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో కూడా ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంది, ఒక వ్యవస్థ ఉంది,
అమ్మ నాన్న ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు, పెళ్ళి చేసుకుంటారు, సంసారం చేస్తున్నారు, పబ్లిక్ ఏం తింటారు, మేము కూడా అదే తింటున్నాం, అందరు వెళ్తున్నాం. ఇది కూడా అలాగా ఎందుకు చూడకుండా ఇట్లా చేస్తున్నారు అనేది చాలా తప్పు. ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది, ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, అన్ని అది ఎందుకు చెప్పరు? అన్నీ జరుగుతుంటాయి. అది ఎందుకు ఎందుకు పట్టించుకోరు? నంచాలు తీసుకుంటారు, ముంగడు తీసుకుంటారు, ఇట్లా నాకు అనిపిస్తుంటుంది. అదేదని అది ఎందుకు పెట్టరు? కానీ ఒకటి ఏంటంటే నేను అందరికి చెప్పేది, సినిమా చూసి ఏం చేసిన రాబోయాడు, ఇది చేసినాడు, మీ థియేటర్కి వెళ్ళి చూస్తారు, ఒక 3 అవర్స్ చూస్తారు ఏసీలో కూర్చొని, ఒకటి ఏం చేస్తారు, ఏం కథ అని చేస్తారు. డైరెక్టర్ అంటే ఆయన ఎంత కష్టపడి చేస్తారు సినిమా, ఎన్ని అసలు ఎన్ని మైండ్ సెట్ ఆలోచించాలి, ఎన్ని విధాలుగా ఒక మనిషిని తెర మీద చూపించాలంటే ఎంత గట్స్ కావాలి? తెర మీద చూపించాలి, డైలాగ్స్ రాపియాలి, ఆ డైలాగ్స్ చెప్పియాలి, ఆ డైలాగ్స్లు పండాలి, ఆ తర్వాత ఆడియన్స్ నచ్చాలి, మళ్ళీ ఏమైనా తప్పుందా సెన్సార్ బోర్డు చూడాలి, అలా ఏమైనా ప్రాబ్లం అయితే అన్ని కష్టాలు ఉండదు అనుకండి. నేను ఒకటే అన్నా, సినిమా థియేటర్కి వెళ్ళి ఇట్లా బయటకు రాగానే మెగా ఇట్లు సార్ సినిమా అంటారు, సూపర్ ఉందండి, ఓకే బాగుందండి, ఓకే చూడొచ్చండి, సూపర్ యావరేజ్, ఓకే కొంచెం మేము 100% అనుకున్నాము, 150 పెట్టి 150 పెట్టి సినిమాకి వచ్చాము, ఒక 150లో ఒక 120 రూపాయలు చూసాము, ఇంకా 30 రూపాయలు వేస్ట్ అనుకుంటున్నాము, ఓకే సూపర్. ఇప్పుడు నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తావు బ్రదర్, డిగ్రీ ఎగ్జామ్ రాస్తావు, 100కి 100 మార్క్స్ వస్తాయి నీకు, రావు 80 రావచ్చు, 70 రావచ్చు, 20 రావచ్చు, చెప్పడం అది బెటర్ లెక్క ఇంకోటి అనుకుంటాం. అట్లా మన బంగారం షాప్కి వెళ్తే కూడా ఎన్ని గ్రాములు గ్రాములాగా కొలిసి చెప్తున్నారు అనమాట, ఏంది సినిమా అనేది ఏంది అనుకట, నెల టికెట్ సినిమా భయ్యా, అది దాని గురించి నేను అడుగుతాను, అడుగుదాం. మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి నేను అడుగుతాను, ఎందుకంటే నెల టికెట్ మూవీ అనేది ఓకే కొంత మైనస్ ఉంది, కొంత ప్లస్ 100% అది ఒప్పుకోవాలి, అందరూ ఒప్పుకోవాలి, ఎందుకంటే దాని మీద మేము రివ్యూ ఇచ్చాం కాబట్టి చెప్తాను. ఎందుకంటే రవితేజ గారు అంటే ఒక ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు, ఆ విధంగా కొంతవరకు రాలేదు, చిన్న చిన్న లాజిక్లు కూడా మిస్ అయిపోయారు సినిమాలో, సో అది ఓకే కాదనట్లేదు. కానీ మూవీ రివ్యూ గురించి ఐఎంఎక్స్ థియేటర్ ముందు గొడవ జరిగింది, మూవీ రివ్యూ గురించి చూసుంటారా వీడియోస్ కూడా, సో మూవీ చూడకుండా రివ్యూస్ ఇచ్చారు అనేది కొంతమంది పిట్టల ద్వారా, అది మనకి తెలియదు ఫ్రాంక్గా. జనరల్ గా ఏంటంటే ఆయన మూవీస్ చూస్తాడు, అన్ని మూవీస్ చూస్తాడు, ఆయన సినిమా ఫ్యాన్, సినిమా ఫ్యాన్, ఎవరి మూవీస్ చూస్తాడు అది. అందుకు ఏంటంటే మనం 100% చెప్పలేము ఆయన చూసాడో చూడలేదని, నేల దగ్గర తెలీదు, సో దాని గురించి ఏదో ఇష్యూ అవుతుంది. సో ఇప్పుడు చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే మూవీ చూడకుండా రివ్యూస్ ఇస్తున్నారు అనేది కూడా కామెంట్ చేస్తున్నారు, సో దాని గురించి మీరు ఏమంటారు అసలు? అంటే ఏం లేదు, అతను పిట్టల ద్వారా అంటే మామూలు ఎవరు పెట్టారు, మీరు పెట్టారా? లేదు అందరూ పిట్టల ద్వారా అంటారు వచ్చేసి ఓడింగ్స్ అవి వర్క్ చేస్తుంటాడు, అతను పబ్లిసిటీ డిజైన్ అవి అవి పనిచేస్తుంటాడు, నాకు ఒక దగ్గర కలిసారు కట్ చేస్తే ఈ వీటిలో ఒక క్యాబ్ పెట్టుకొని డిఫరెంట్గా ప్రతి సినిమా చూడడం చెప్పడం, రివ్యూ చెప్పడం, ఏమో ఏంద్రబాయి నా చూసినాం ఏమైనా చూసినాం అని పూర్తి చేసుకుంటే పబ్లిసిటీ డిజైనర్ వాడు పబ్లిసిటీ డిజైన్ తర్వాత ఇవన్నీ ఓటింగ్స్ అన్ని కడతారు అవి చేస్తారు కదా. నేను సాక్ష్యం షూటింగ్ చేస్తున్నా బెల్లంకొండ సినిమా శ్రీవాస్ గారి షూటింగ్ గారు కూర్చున్నా, షూటింగ్కి వచ్చినాడు, అరే ఇక రా నిమిషం అన్నయ్య రెడ్డి అన్నయ్య నమస్తే అంట, ఏం రాగింది మొత్తం టీవీలో అలచలేకపోతుంది, ఇదే మొత్తం నీది పెట్టి సల్మాన్ ఖాన్ పెట్టి చేస్తారు సూపర్ అంటే ఏం అట్లా చేస్తున్నా అడిగినాను, ఏం చేయాలన్నా నాకు కూడా ఇంట్రెస్ట్ అన్నా, నేను కూడా తెలవాలంటే నేను ఇవ్వాలి కాబట్టి చేస్తున్నాను అన్నాడు. నేను అమ్మ ఏం తెలియదు రా నీకు అనుకున్నాను. అంటే నిజంగా ఆయన మూవీస్ చూడకండి అని రివ్యూ చేస్తున్నాను, అది మొన్న మొన్న దాన్ని బట్టి అనుకున్నాను, చూడండి ఎంతకన్నా ఊరు చెప్తారన్నా అంతే. అంటే సినిమా చూస్తేనేమో చూసినట్టు చెప్తాడు, తెలిసిపోద్ది మనకు వాడు చెప్పే రివ్యూలో, ఈ రోడ్లో వచ్చిండు, ఈ రోజు వేసిండు, ఈ రోజు అది ఇది అని చెప్పింది కాబట్టి, అది చూడకుండా ఎవరు చెప్పరు, చూసి చెప్తున్నారు అది ఏ మళ్ళీ ఫస్ట్ సెషన్లో ఏదో ఆ రోజు పట్టుకున్నాడు వాడే మనం బయటపడాలని చేసినాం, అది నన్ను నేను కూడా నన్ను గుర్తుపడాలి పబ్లిక్ ఏదో ఇది అని అనుకుంటున్నాను. కంట్రవర్సీ ఒకప్పుడు సినిమా చూసి ప్రతిరోజు గురువారం శుక్రవారం సినిమా వస్తుందని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళ కోసం సినిమాలు ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అది సినిమా అంటే సినిమా కంపల్సరీ ఆ రోజు రిలీజ్ ఏ సినిమా. సెకండ్ వచ్చేసి ప్యాషన్తో ఏం పని లేదు, ఖరాబ్ అయిపోతున్నాడు,
అరే ఈరోజు ఇక్కడ వచ్చినామా, హాస్పిటల్కి వచ్చినామా, ఇంకా 2 గంటలు టైం ఉందా, అంతవరకు సినిమా చూడడానికి చల్లగా ఎండ కొడుతుంది కదా, అట్లా పోయేటలు ఉంటారు, చూస్తారు వస్తారు అయిపోయింది. మూడో వచ్చేది మధ్యలో ఏమైపోయిందంటే హీరో వీసీ మాట్లాడాలి, టీవీలో ముందు మాట్లాడాలి, అది చెప్పాలని. కానీ ఒక్కొక్కసారి బ్రదర్ చాలా బాధ అనిపిస్తుంటుంది తెలుసా, నెల టికెట్ సినిమా షూటింగ్ చేసేటప్పుడు డైరెక్టర్ గారు ఎంతమంది క్రూ చూసా వాళ్ళ ఆర్టిస్ట్లు చాలామంది అన్నారు, చూశాను నేను ముందు ఫోటోలు కూడా రిలీజ్ చేశాను చూసాను, ఎంతమంది గ్రూప్ ఒక కుటుంబం అని చెప్పి ఒక్కడు నేను లొకేషన్ ఉన్నాను, నేను ఒక 22 డేస్ ఏమో చేశాను షూటింగ్, ఒక 2 డేస్ నేను చాలా బాగా ఏడ్చాను, నేను ఇంటర్ ఇన్నర్ ఫీల్ అయ్యాను. క్లైమాక్స్ ఉంది కదా, అందరం నడుచుకుంటూ వస్తాను ఫైట్ దగ్గర, రాజేంద్ర నగర్ కారిలో జరిగింది. ఓకే, పీక్ ఎండ, ఇప్పుడు మరి మనకు డబ్బు లేకున్నా జర నీడకున్నా జర ఆరోగ్యం ఉంటాం అనిపిస్తుంది కదా, అంటే ఎందుకు రా ఇది ఇంత అవసరమా అనిపించింది. గొడుగులు హాస్టల్లో పట్టుకుంటారు, రోల్ అనగానే 1/2 కిలోమీటర్ పోవాలి, క్యారవన్లు అక్కడ, ఫుడ్ అక్కడ, అక్కడి నుంచి నడుచుకుంటూ పోవాలి 1/2 కిలోమీటర్, ఎండలు చాలా ఉందన్నమాట, ఇట్లా పచ్చి అయిపోతుంది మొత్తం కారుతుంది, పచ్చి అయిపోతుంది అనమాట. మస్తు బాధపడ్డా, కానీ అంత కష్టపడ్డాము, అంత ఏడ్చాము, నేను ఒక్కని కాదు, నేను ఒక ఆర్టిస్ట్ని, చాలామంది నాకు అసిస్టెంట్ ఉంటాడు, నాకు గొడుగు పట్టుకుంటాడు, వాటర్ అంటే వాటర్ ఇస్తాడు, మజ్జిగ అంటే మజ్జిగ ఇస్తాడు, ఫుడ్ తీసుకొస్తాడు, అట్లా జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, ఓల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు, ముస్లిం వాళ్ళు ఉన్నారు, కొత్త జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, 1500 మంది ఉన్నారు, రోజు 1500 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు బాధ ఎంత ఉంటుంది, బాధ అనిపిస్తుంది, ఒక్కొక్కరు బాధ, ఒకళ్ళు కొంగేసుకుంటారు, ముసలిళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు కొంగేసుకుంటారు, చెట్టు కింద ఉంటారు, ఒక్కొక్కరు అట్లు ఉంటారు, క్యాబులు పెట్టుకుంటారు, కొంగు పెట్టుకోరు. మాకంటే ఒక అసిస్టెంట్ ఉంటాడు, ఒక ఏదో ఉంది మాకు, మేము ఆఫీ నేను అదందరూ బాధపడితే ఈ రివ్యూలు అన్నీ వింటుంటే నాకు అన్నీ గుర్తొచ్చాయి, నాకు ఏడ్చుకున్నాను నేను, ఈ అమ్మ అంత పని కష్టపడి, ఎండలు అనక వాన అనక ఎండలు అంత కష్టపడి డబ్బులు ఇస్తున్నట్టు ఏమని చేస్తారా బ్రదర్, అంటే ఎండలు ఇవ్వడం నీకు డబ్బులు ఇస్తలేరా అని కాదు, డబ్బులు ఇస్తే ఏమని చేస్తామా, అంతే కదా కష్టం వేరేగా ఉంటుంది, కష్టపడి అంత అని నాకు గుర్తొచ్చింది. ఒకటి ఏముంది భయ సినిమా ఏం లే భయ ఇట్లా అనుకున్నాం అట్లా అనుకున్నాం అంటే ఈ పని చేయాలంటే డైరెక్టర్లు ఆడియన్స్ పోయి కూర్చొని మీకు ఈ సబ్జెక్ట్ మళ్ళీ ముందాలి చెప్పాలి, ఈ సినిమా ఇవ్వాలని అడగాలి. ఇప్పుడు ఆడియన్స్ కూడా అంత రియాక్ట్ కొంతమంది కదా, ఇప్పుడు మన ప్రతిమయస్ గారు అలాంటి వాళ్ళు రివ్యూలు కానీ 10 మందిలా ఒక్కడు ఖరాబ్ ఉన్నంటే 10 మంది ఖరాబ్ అంటారు, 10 మందిలో ఒక్కడు మంచి ఉంటే 10 మంది మంచిగా ఉంటారు, అట్లా ప్రతి ఒక్కరు అనట్లేదండి, ఎవరొక్కరు అంటున్నది ఫేస్బుక్ అని యూట్యూబ్ అని అటు వెళ్ళిపోయి అని అంటున్నాను కాబట్టి అని ఎవరైనా వద్దన్నా ఏమన్నా సినిమా రవితేజ సినిమా ఎవరైనా కంపల్సరీ థియేటర్ పోయాల్సిందే, 100%లో 70% బాగుంది సినిమా చాలా బాగుందని చెప్పి విన్నాను నేను ఇప్పటివరకు నేను నా ఫేస్బుక్ కానీ నా ఫ్రెండ్స్ కానీ నా కాంటాక్ట్ తిన్నా కానీ 30% మాత్రం అక్కడక్కడక్కడ ఏదో అంటే ఎక్స్పెక్ట్ చేసి వచ్చిందని మిస్ అయిపోయింది అన్నారు, కానీ అది అండి అంత పెద్ద బాహుబలి తీసినా ఆ సినిమా కూడా లేపు చెప్పారు, పట్టించుకోదు మనం పట్టించుకోదు. ఇప్పుడు మీరు కొత్త ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయన్నా, ఇప్పుడు సైర నరసింహారెడ్డి చిరంజీవి గారు మళ్ళీ బోయపాటి సింగ్ గారు అందులో ఫుల్ లెంత్ క్యారెక్టర్ అన్నా, ఫుల్ లెంత్ అంటే ఓకే సినిమా ఎలా ఉండబోతుంది, అది ఒక ఎందుకంటే మీరు సినిమాలో క్యారెక్టర్ కాదు సురేందర్ రెడ్డి గారితో మీరు ట్రావెల్ చేస్తుంటారు, సో అందుకు సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా ఉంటుంది ఒక చరిత్ర అది ఒక సినిమా కూడా ఒక రేంజ్ లో ఉండబోతుంది, రేంజ్ అంటే రేంజ్ అసలు మామూలుగా ఉండదు ఇది, అది కూడా మన రామ్ చరణ్ గారి ప్రొడక్షన్స్ కదా, సో ఎలా ఉంటాయి నా ప్రొడక్షన్స్ వాల్యూస్ రామ్ చరణ్ గారు చాలా బాగున్నాయి, ప్రొడక్షన్ అంటే ఎట్లా ఏ విధంగా అంటే జనరల్గా ఆర్టిస్ట్ని ఎలా చూసుకుంటారు, పేమెంట్స్ కానీ ఎలా ఉంటాయి, సో ఇప్పుడు డైరెక్టర్కి ఏది కావాలంటే అది ఇస్తారా, బడ్జెట్ పెరిగిపోతుంటే కంట్రోలింగ్ ఏమైనా చేస్తారా, అంటే దానికి ఒక సిస్టమేటిక్ చాలా పెద్ద పెద్ద బడ్జెట్తో చేసే ప్రాజెక్ట్ ఇది, చాలా అమౌంట్ అని. ఇప్పుడు ఒక్కరోజు సినిమా షూటింగ్ చేయాలి అంటే మినిమం ఒక 100 మంది ఉంటారు ఆర్టిస్టులు, 50 మంది మాత్రం హీరోతో పాటు, హీరో తర్వాత నెక్స్ట్ విలన్ ఆవలీలతో పాటు మేము మాలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు డైలాగ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్న ఒక 100 మంది కంపల్సరీ ఉంటారు, దాని కింద ఇంకా ఎక్కువ ఉండరు, 1000 మంది 500 మంది జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఈ 100 మందిలో ఒక్కరు షూటింగ్ పెట్టాలంటే వాళ్ళ డేట్లు ఖాళీ కావాలి, అందరూ ఒకేసారి సెట్ అవ్వాలి. ఇప్పుడు రఘుబాబు గారు ఉన్నారు, ఉత్తేజన్ మన రఘుబాబు గారు అండ్ ఉన్నారు, అందరు ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఒకరు ఒక ఆ షూటింగ్ చేస్తారు, ఒకరు ఈ షూటింగ్ చేస్తారు, అందరు ఆ డేట్లు కాను దానికి చాలా కష్టపడుతున్నారు నాకు తెలిసి డేట్ల కోసము, కానీ సినిమా చాలా బాగా వస్తుంది, ప్రొడక్షన్ కూడా చాలా బాగుంది, ఫుడ్ కానీ లొకేషన్లో వాటర్ కానీ వాల్యూస్ బాగుంటాయి, కొందరు ఉంటారు అన్ని ఏమున్నా ఏదైనా ఒక మంచి అన్నారు కదా, ఒక వైట్ పేపర్ పెడితే ఆ చుక్కని చూస్తారు తప్ప మీద చూడండి అంటారు కాబట్టి ఎవరి వరకు వాళ్ళు. అలాగే జనరల్గా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు కూడా చేస్తున్నారు సినిమా, అవును
కొన్ని ఫోటోలు అనేది రిలీజ్ చేశారు గెటప్లు గట. సో దాని గురించి డైరెక్టర్ గారు ఎలా ఫీల్ అయ్యారు అంటే, కొన్ని గెటప్లు అంటే అన్ని గెటప్లు, ఇప్పుడు మన చిరంజీవి గారిది, నయనతార గారిది, అలాగే బ్రహ్మాజీ గారిది, తర్వాత మన అమితాబ్ బచ్చన్ గారిది గెటప్లు రిలీజ్ అయిపోయాయి కదా, బయటకు రిలీజ్ అయిపోయింది. బాలీవుడ్ అన్ని పెట్టేస్తారు కదా మామూలుగా, అట్లా అనుకుని. మరి ఆ విషయం గురించి సురేందర్ రెడ్డి గారు ఏమన్నారు? ఏమంటారు? ఫీల్ అయ్యారు, ఫీల్ అయ్యారు. అరే నేను పెద్ద సినిమా కదా బ్రదర్, చిన్న సినిమా అంటేనేమో అంటేనేమో అయిపోయింది అని కూడా. ఓ చిరంజీవి గారు అంటే, ఒక అమితాబ్ బచ్చన్ అంటే, ఒక వ్యవస్థ, ఇప్పుడు కొందరు ప్రొడక్షన్స్, రామ్ చరణ్ ప్రొడ్యూసర్, ఇది ఒక ఉయ్యాల నరసింహారెడ్డి ఆయన ఒక చరిత్ర, ఆ సినిమా కొద్దిని ఒక డిఫెండ్ చేద్దామన్నసరికి ఇట్లా అయింది కాబట్టి కొంచెం ఫీల్ అయ్యాడు అన్న. ఫీల్ అయ్యారు, చాలా ఫీల్ అయ్యాడు. తర్వాత ఏమైనా చెప్పారు అంటే చిరంజీవి గారితో కానీ ఏమైనా షేర్ చేసుకున్నారా? ఏ అదేమి, అన్ని మళ్ళీ రియలైజ్ అయిపోయి ఉంటాడు అన్న పని అనేది ఉంటుంది. ఇంకేం సినిమాలు చేస్తున్నారు? అదొకటి దర్పణం అని ఒక మూవీ చేశాను, మంచి క్యారెక్టర్ రిలీజ్ కొని, అండ్ నాగు డైరెక్షన్లో మన అందంకులు వీకెండ్ లవ్ స్టోరీ అని ఒక మూవీ చేశాడు ఆయన, సెకండ్ మూవీ అది ఒకటి చేస్తున్నాడు. ఇంకోటి వైజయంతి మూవీస్ నాని నాగార్జున్ అదొకటి చేస్తున్నాను. ఓకే, గోయింగ్ గుడ్, నచ్చింది. అలాగే మీరు ఇంకా మంచి క్యారెక్టర్ చేసి బాగా రిజిస్టర్ అవ్వాలని, అలాగే మన పాత రమణారెడ్డి గారి లాగా మీకు ఒక గుర్తింపు రావాలని మేము కోరుకున్నాం. తప్పకుండా వస్తుందని ఆ సిద్ధాంతాలు పోతున్నాను. అందరితో మంచిగా అందరు నాకు హెల్ప్ చేసుకుని పోతున్నాను, హ్యాపీగా నేను వస్తానని నాకు నమ్మకం ఉంది. రావాలే దేవుడా, మీ చెప్పాలని ముఖం అనట్లేదు, నాకు వస్తాను. ఎందుకంటే జనరల్గా మీరు సినిమా కెమెరా యాక్షన్ ముందు ఎలా ఉంటారో తెలియదు, కానీ యాక్షన్ అంటే కెమెరా ఆఫ్ తర్వాత కూడా మీరు చాలా క్లోజ్గా ఉంటారని మేము చాలా మంది దగ్గర విన్నాం. ఎందుకంటే మీతో సన్నిహితం ఒక తేజ గారు కానీ, లేదంటే మన ఒక సురేందర్ రెడ్డి గారు, ఇలా చాలా మంది డైరెక్టర్లతో, తేజ గారు కానీ, సురేందర్ రెడ్డి గారు కానీ, హరిశంకర్ అన్న కానీ, బోయపాటి సింగ్ గారు కానీ, అందరు ఆల్ డైరెక్టర్ని మంచిగా ఉంటాను బ్రదర్. నేను నాకు ఈ రోజు రేపు ఇస్తారు కదా అనుకుంటాను. అందరికీ సినీ పరిశ్రమలో ఉన్న దర్శకులకి అందరికీ వాళ్ళ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి. వాళ్ళ ఆరోగ్యంగా మంచిగా ఉండి మంచిగా ఉంటే అందరం ఆర్టిస్టులు బాగుంటాము. వాళ్ళకి ఏదైనా ఒకటి అందరు నాకు ఇస్తారని, వాళ్ళ వల్ల నేను బతుకుతున్నాను, వాళ్ళకి సహకారం కానీ అని చేస్తున్నాను. అన్న ఇప్పుడు నేను ఇంకో విషయం ఏంటంటే, నేను మీ ఫేస్బుక్ని ఫాలో అవుతుంటాను, చాలామంది ఫాలో అవుతుంటా. మీరు సోషల్ నెట్వర్క్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు, ఎందుకంటే షూటింగ్స్ టైంలోని, తర్వాత చాలామంది దగ్గర. సో నేను ఒక ఇది చూశానన్న, నేనే రాజు నేనే మంత్రి టైంలో శివాజీ రాజా గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయనకి సన్మానం చేయడం సంథింగ్ ఏదో చేశారు షూట్ లొకేషన్లో. సో మీరు దగ్గరుండి చేశారు అనేది కూడా నాకు తెలిసింది. సో దాని గురించి అంటే ఏం లేదు, అంటే నేను కూడా మా అమ్మగారిని, మా అధ్యక్షుడు అప్పుడు ఇప్పుడు అన్న, ఆ రోజు శివాజీ అన్న కూడా నన్ను తమ్ముళ్ళ చూసుకుంటాడు, చాలా ఇష్టం. నేనంటే అన్న అంటే నాకు చాలా ఇష్టము. ఇప్పుడు అన్న ఇక్కడ ప్రెసిడెంట్ అయ్యి అది అన్నప్పుడు కూడా అంత సన్మానాలు కానీ అవి అవి చేస్తుంటారు కదా. అప్పుడు అవన్నీ లేకుండా లొకేషన్ నుండి లొకేషన్ చూసుకున్నప్పుడు అప్పుడు ఏదో నేను అభిమానంతో చేసి లొకేషన్ అంతా సెలబ్రేట్ చేసుకున్నాము, స్వీట్ వన్ చేయడం కానీ అది చేసాము, చాలా ఎంజాయ్ చేసాము. శివాజీ అన్న కూడా మంచి ఒక తమ్ముడు, అది రాని మంచిగా ఉంటాడు. అదే మీరు ఆ రిపో మెయింటైన్ చేస్తారు అనేది చాలా కంపల్సరీ. అదే ప్రతి అది నేను నా వీళ్ళు చూసుకుని కంపల్సరీ ప్రతి డైరెక్టర్ దగ్గర పోవడం కానీ, పోయి బొక్కే ఇవ్వడం కానీ, కేక్ కట్ చేయడం కానీ కంపల్సరీ చేస్తాను. అందరు డైరెక్టర్ దగ్గర పోతాను. కొన్ని డైరెక్టర్లకి ఇష్టం ఉంటుంది కేకులు గీకులు ఇవన్నీ ఇష్టం ఉండేది, అంటే వాళ్ళు పట్టించుకోరమాట. అభిపెట్టే చెప్తే కూడా వాళ్ళు పిల్లలకి చిన్న పిల్లలమా అంటారు. సూరన్న కానీ కంపల్సరీ, సూరన్నకి ఎవ్రీ ఇయర్ కంపల్సరీ, ఎవ్రీ ఇయర్ 12 o'clock బెల్ కొడతాను కేక్ తీసుకొని. అది సూరన్న అభిమానం అండి, అభిమానం. ఏ అంత పెద్ద స్థాయిలో ఉన్నారు అన్న, అంత పెద్ద డైరెక్టరు, ఈ సినిమాతో ఇంకా పెద్ద డైరెక్టర్, ఇంకా అనుకున్న రేంజ్ లో ఉన్నారు, ఇంకా రేంజ్కి వెళ్తారు. కానీ మనతో ఎంత అంతే ఇస్తాం కదా బ్రదర్, రుణం తీసుకోలేము కదా. అంత మన అంతే అభిమానం, అంతే నాకు అభిమానం. నేనంటే పిచ్చోని, నేను నాకు నచ్చితే కనుక వాళ్ళు కొట్టినా తిట్టినా ఉంటాను నేను. అలాగే ఇప్పుడు ఇంకో ఏంటంటే, ఈ మధ్యన లేటెస్ట్గా రిలీజ్ అయిన మర్లపులి, వరుణ సందేశ్ గారు హీరో, కానీ ఆయనతో పాటు మీది కూడా పోటీ క్యారెక్టర్ ఉంది మొత్తం. అంటే ఒకనొక టైంలో ఇద్దరు డామినేషన్ అనే టైంలో ఉంది. అంటే యాక్చువల్ అసలు ఏమైందంటే బ్రదర్, అది మర్లపులి అనే సినిమా డైరెక్టర్ డి రామకృష్ణ అని చెప్పి ఇంతకు అమ్మాయి దేవదాస్ సినిమా తీశాడు. ఓకే, చాలా ప్యాషన్ ఉంది మనకి డైరెక్టర్కి, చాలా కసి ఉంది అనమాట డైరెక్టర్ కావాలి. నెక్స్ట్ పూరి జగన్నాథ్ రేంజ్ పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నాకు అనిపిస్తుంది అట్లా అని చెప్తున్నాను. అతను ఒక సినిమా సబ్జెక్ట్ చేద్దామని చెప్పి ఒక ఊరికి వెళ్ళాడు, అక్కడ రాజమండ్రి దగ్గర కొయ్యాలగూడ మనకు ఊరికి వెళ్ళి ఒక సబ్జెక్ట్, అక్కడ సైలెంట్ ఉంటుంది, ఫోన్లు పని చేయ పని చేసి రాసుకోవడానికి వెళ్ళాడు కథ రాద్దామని. అక్కడ ఒక కథను కలిసి కథ చెప్పాడట మర్లపులి.
తన సబ్జెక్ట్ విన్నాం సరే అండి సార్ విన్నామని చెప్పి మారాను ఇది చెప్పాను ఇట్లా మర్లపల్లం విచిత్ర జంతు ఊర్లో ఉండి ఇట్లా చంపేసింది ఒకటి అట్లా అని చెప్తారు ఇదని అరే ఇది చిన్న ఉంది బాగుంది కదా సార్ చేసేద్దామని చెప్పి ఒక 13 డేస్లో సినిమా చేసాం అది 13 రోజులు దీంట్లో హీరో వరుణ్ సందేశ్ కాదు గెస్ట్ రోల్ చేశారు ఎందుకంటే ఇప్పుడు సినిమాలు కూడా వేసాం గెస్ట్ రోల్ అర్చన లీడ్ రోల్ ఆ సినిమాకి నేనే దానికి ప్రధాన పాత్ర నాదే మెయిన్ ఆ సినిమాలో ఎవ్రీథింగ్ నేనే అన్న నా పేరు కూడా నా పేరు తెలుసు అందులో సూర్య నా పేరు సూర్య అన్న సూర్య అన్న ఇష్టం కానీ అట్లా సూర్యగాడు అని నా పేరు సూర్య ఆ సినిమా మొత్తం డైరెక్టర్ నాకు ఫోన్ చేసి భయ్యా నన్ను మీకు ఒక క్యారెక్టర్ రాసుకున్నాను భయ్యా మీకు చేయండి భయ్య అని అడితే భయ చేశాను భయ అంటే పేమెంట్ అంత ఉండదు తక్కువ ఉంటుంది భయ చిన్న సినిమా దానికని భయ మన సినిమా పిచ్చోళ్ళము సినిమా ఇవ్వాలంటే ఏదో దగ్గర రేపు దంపేసి మనం సినిమా ఇవ్వాలని అన్నాను ఆ సినిమాకి నేనే హీరో రేంజ్ వరకు వెళ్ళిపోయాను అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఒక హీరో హీరోయిన్ నుండి లవ్ చేసుకొని పాటలు గీటలు ఏదో ఫీల్ అది కాకుండా ఒక ఏదో జరిగిన సంఘటన అనమాట అట్ వేసాను దానికి కానీ నాకు అందరు ప్రోత్సాహం చేశారు సూర్యన్న దగ్గర పోయాను అని ఇట్లా అంటే ఒకరైనా ట్రైలర్ అని చేశాడు ఈ సినిమా అయింది ఆయన చేయడం ఏంటంటే అభిమానం అంతే రాణాభయ్య దగ్గర భయ్య ఇట్లా అన్న సీడీ అయ్యాడు ఏ ఒకరే అన్నాడు రాణాభయ్య కూడా చాలా అది ఆయన పొద్దున్న లేస్తే నాకు తెలిసింది చెప్తున్నాను పొద్దున్న లేస్తే ఈవినింగ్ వరకు అని సినిమా ఏంది క్యాచల్ రా క్యా ఓ చాలా ఏది ఇది సినిమా తప్ప కానీ వేరే ఉండదు ఆయన రాణాభయ్య చెప్పిన భయ్య ఇట్లా అని అంటే అవును చాలా బులా ఉన్నాడు భయ్య నేను ఎంపడి తీసుకెళ్ళాలి భయ్య మీరు పర్మిషన్ అన్నాక వెళ్దాం అనుకుంటే అప్పుడు వచ్చి చెప్పించాను ఆయన చేయించాడు హర్షణ దగ్గర పోయినా ఇది డీజే సెట్కి అని ఇట్లా మర్లపల్లి ఒక సినిమా చేశానన్న మీ అంత ఒక ప్రమోషన్ అన్న అంటే ఏంటంటే ట్రైలర్ లాంచ్ చేయను వంశీ పైడిపల్లి గారు అండ్ హరిశంకర్ గారు అండ్ దిల్రాజు గారు ఉండి మేము సెట్లో అది చెప్పించాం అట్లా మాకు ఎంకరేజ్ చేస్తారు చాలా హ్యాపీ ఫీల్ అయినాం ఆ సినిమా రిలీజ్ అవుతుందా నడుస్తుందా అని అడగ పక్కన పెట్టాను ఒక సినిమా అనగానే ఒక చిన్న సినిమా ఇట్లా చేస్తున్నా అనగానే వాళ్ళు నాకు ఓకే అని చెప్పి చేశారు కదా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో అనుకున్న రేంజ్ కాకుండా సినిమా చేస్తాము ఏదో చిన్న బడ్జెట్ చేస్తాము ఒక సినిమా చేసి రిలీజ్ చేసాం అంటే ఎంత సినిమా చేసాం కాదు చేసి రిలీజ్ అవ్వాలంటారు కదా రిలీజ్ చేసాయి 58 థియేటర్లు ఇది చెప్పించాను ఓకే నాకు కొన్ని ఉండి అన్ని ఫోన్ మాట్లాడి అది చేసి ఇక్కడ ఉన్న సర్కిల్ చేసుకొని హైదరాబాద్లో తెలంగాణ నైజాము అండ్ ఆంధ్ర అక్కడంతా విజయవాడ కానీ వైజాగ్ కానీ గుంటూరు కానీ అక్కడక్కడ అక్కడ పది థియేటర్లు అక్కడ పది థియేటర్లు ఇక్కడక్కడ చెప్పించాను ఒక ఎక్స్పీరియన్స్ అనేది తెలుసుకోవడం జరిగింది దీనివల్ల మంచి క్యారెక్టర్ నేను అంటే పెద్ద సినిమా అయితే నేను ఇంకో వేరే రేంజ్ ఉంటుండే కానీ చిన్న సినిమా చేసాం బాగా చేసాం ఏదో 13 రోజులు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా సో అలా క్యారెక్టర్ చాలా బాగా ఇప్పుడు యూట్యూబ్లో కూడా వస్తున్నాయి కానీ కొన్ని కొన్ని మంచిగా చేశారు థ్యాంక్ యూ రామకృష్ణ గారు డైరెక్టర్ నెక్స్ట్ సినిమా నేను ఇప్పుడు చేస్తున్నాడు ఇప్పుడు మన సప్తగిరితో చేస్తున్నాడు అదే డైరెక్టర్ సప్తగిరితో చేస్తున్నారు తొందరలో ఓపెన్ అవుతుంది ఆల్ ద బెస్ట్ భయ్యా థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మా ప్రేక్షకులకి వైఫై ఛానల్ ప్రేక్షకులకి నమస్తే థ్యాంక్ యూ ఈ ఛానల్ పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి చాలా రోజుల నుంచి బ్రదర్ అడిగారు నేను చాలా రోజులు టైం ఇవ్వలేదు కొంచెం ఈరోజు వీలు చూసుకొని వచ్చాను ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఛానల్ని అందరూ ముందు తీసుకెళ్ళాలి ఇంకా పైసాకి వెళ్ళాలని వైఫై ఛానల్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ మీరు ఇంకా రిజిస్టర్ అయ్యి తెలుగులో మీకంటూ ఇంకా పెద్ద స్థానాన్ని పొందాలని మా వైఫై టీవీ తరఫు నుంచి కోరుకున్నాను థ్యాంక్ యూ సో చూసారుగా ఈరోజు మన రమణారెడ్డి గారి యాక్టర్తో సో నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ